అధ్యాయం 3. ఈ పని చేయగలవాడికి ఈ లోకమంతా తోడుగా ఉంటుంది. చేయలేనివాడు ఒంటరిగా పయనించవలసిందే. ఏ నేను వేసవిలో చేపలు పట్టడానికి తరచూ మైన్ నదికి వెళ్లేవాడిని. వ్యక్తిగతంగా నాకు స్ట్రాబెర్రీ పళ్ళు క్రీమ్ అంటే చాలా ఇష్టం. కాని నేను తెలుసుకున్నదేమంటే చేపలకి పురుగులంటే ఇష్టం అని. అందుకే నేను చేపలు పట్టడానికి వెళ్లేటప్పుడు నాకు కావలసిన వాటి గురించి నేను ఆలోచించలేదు. చేపల ఎండావాలో ఆలోచించాను. నా గాలానికి స్ట్రాబెర్రీస్ గాని క్రీము గాని తగిలించలేదు. వాటికి బదులు గాలం చివర్లో ఒక పురుగునో మిడతనో తగిలించి చేప ముందు ఉపుతూ అన్నాను, ఇది తినడం నీకిష్టమేనా అని. జనాన్ని ఆకర్షించడానికి, వాళ్ల చేత పనులు చేయించుకోవటానికి ఇదే విధమైన లోకజ్ఞానాన్ని మనం ఎందుకు వాడకూడదు? గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి లోర్డ్ జార్టీ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అచ్చంగా అదే చేశాడు. యుద్ధ కాలంలోని తదితర నాయకులు విల్సన్, ఓలేండో, క్లీమెంచ్యూ మరుగుపడ్డప్పుడు అతను మాత్రం అధికారంలో ఎలా ఉండగలిగాడా అని అతన్ని ఎవరో అడిగారు. దానికి అతను చక్కని సమాధానం ఇచ్చాడు. తను అత్యున్నత పదవిలో ఉండటానికి ఏదో ఒకే ఒక కారణం చెప్పాలంటే అది, చేపలను పట్టాలంటే వాటికి కావలసినది గాలానికి తగిలించాలన్న విషయం తను అర్థం చేసుకోవటమే అని అన్నాడు. మనకేం కావాలో దాని గురించి మనం మాట్లాడటంలో అర్థం ఏముంది? అది ఒట్టి చిన్నతనం, నిరర్థకం. అయితే మీకు ఏది కావాలో దానిమీదే ఉంటుంది మీ మనసు. మీకున్న ఆసక్తి ఇంకెవరికి ఉండకపోవచ్చు. మేమందరం కూడా మీలాటివారమే. మాకేం కావాలో దానిమీదే ఆసక్తి చూపిస్తాం. ఈ పని చేయగలవాడికి ఈ లోకమంతా తోడుగా ఉంటుంది. ఈ లోకంలో ఇతరుల మీద ప్రభావం చూపించాలంటే ఉన్న ఒకే ఒక మార్గం వాళ్లకేం కావాలో దాని గురించి మాట్లాడటము, దాన్నెలా సంపాదించాలో చూపటము. రేపు మీరు ఎవరిచేతైనా ఏదైనా పని చేయించాలనుకుంటున్నట్టయితే ఈ విషయం గుర్తుంచుకోండి. ఉదాహరణకి, నా పిల్లలు పొగతాగటం మీకిష్టం లేదనుకోండి, వాళ్లకి ఉపదేశించకండి. అలాగే మీకేం కావాలో కూడా చెప్పకండి. సిగరెట్లు తాగితే వాళ్లని బాస్కెట్బాల్ టీములోకి తీసుకోరనో, వాళ్లు 100 మీటర్ల పరుగుపందెంలో గెలుపొందలేరనో చెప్పండి. మీరు పిల్లలకి గాని, లేగదూడలకి గాని, చింపాంజీలకి గాని ఎవరికైనా ఏదైనా నేర్పాలనుకున్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవటం మంచిది. ఇక ఉదాహరణ ఇస్తాను. ఒకరోజు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అతని కొడుకు ఒక దూడని ధాన్యం కొట్లోకి పంపటానికి ప్రయత్నించబోయారు. కానీ వాళ్లు కూడా అందరిలాగే తమకి ఏం చేయాలని ఉందో దాన్ని గురించే ఆలోచించారు. ఎమర్సన్ ఒకవైపు నుంచి తోస్తుంటే అతని కొడుకు రెండోవైపు నుంచి దూడని లోపలికి లాగసాగాడు. కానీ దూడ కూడా వాళ్లలాగా ప్రవర్తించింది. తనకేం చేయాలనుందో అదే ఆలోచించింది. అందుకని తన కాళ్లని నిగడదన్ని గడ్డి మైదానంలోంచి కొటారం లోపలికి వెళ్లటానికి మొండికేసింది. వాళ్ళింట్లో పనిచేసే ఐరిష్ పనిమనిషి వాళ్ల అవస్థ గమనించింది. ఆమె పుస్తకాలు, వ్యాసాలు రాయలేదు. కానీ ఈ ఒక్క సందర్భంలో ఆమె ఎమర్సన్ కన్నా ఎక్కువ లోకజ్ఞానాన్ని కనబరిచింది. దూడకేం కావాలో అని ఆమె ఆలోచించింది. ఆమె ఒక తల్లిలా ఆలోచించి తన వేలిని దూడ నోటికి అందించి, తను ధాన్యం కొట్లోకి నడుస్తూ దూడని కూడా అక్కడికి తీసుకువెళ్ళింది. మీరు పుట్టిన నాటి నుంచి చేసిన ప్రతి పని మీరు ఏదో ఒకటి పొందాలనుకుని చేసినదే. మీరు రెడ్ క్రాస్ కి పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చినప్పటి సంగతి ఏమిటి? అది కూడా భిన్నమైనదేమీ కాదు. మీ వంతు సాయం చేయాలన్న కోరికతోనే మీరు రెడ్ క్రాస్ కి విరాళాన్నిచ్చారు. మీరు ఒక అందమైన, నిస్వార్థమైన, పవిత్రమైన పని చేయాలని అనుకున్నారు.
అట్టడుగునున్న ఈ నా సోదరులలో ఒకరికి నువ్వెంత సహాయం చేసినా అది నువ్వు నాకు చేసినట్టే. మీకు డబ్బు మీదున్న కోరిక కన్నా ఆవని మీద కోరిక ఎక్కువ అయి ఉండకపోయినట్టయితే మీరా విరాళం ఇచ్చి ఉండేవారే కాదు. లేకపోతే మీరు ఇవ్వనని చెప్పటానికి సిగ్గుపడో లేక మీ ఖాతాదారు ఇమ్మన్నాడనో ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, నాకు ఏదో కావాలి కాబట్టే ఆ విరాళాన్ని ఇచ్చారు. స్ట్రీట్ అనే రచయిత మనోవికాసాన్ని కలిగించే ఒక పుస్తకం రాశాడు, మనిషి ప్రవర్తనని ప్రభావితం చేయటం అనే. ఆ పుస్తకంలో ఆయన మనం ముఖ్యంగా ఏం కోరుకుంటామో దానిలోంచే మనం చేసే పనులన్నీ రూపం దాలుస్తాయి. వ్యాపారంలో గాని, ఇంట్లో గాని, అంకుల్లో గాని, రాజకీయాల్లో గాని, ఇతరుల చేత పనిచేయించటానికి ప్రేరేపించదలుచుకున్న వారికో చిన్న సలహా, ముందుగా అవతలి వ్యక్తిలో ఉత్సాహపూరితమైన కోరికని కలిగించండి. ఇది చేయగలవాడికి లోకమంతా తోడై ఉంటుంది. చేయలేనివారు ఒంటరిగా ప్రయాణం చేయవలసిందే అని అంటాడు స్కాట్లాండ్కి చెందిన ఆండ్రూ కార్నెగీ అనే అతి పేదకుర్రవాడు. పని చేయటం మొదలు పెట్టినప్పుడు అతని జీతం గంటకు 2 సెంట్లు. అదే వ్యక్తి చివరిగా 353 మిలియన్ డాలర్లు దానం చేశాడు. ఆయన అతి చిన్నతనంలోనే ఎవరినైనా ప్రభావితం చేసి తన మాట వినేట్టు చేయాలంటే అతనికేం కావాలో తెలుసుకొని ఆ విషయం గురించే మాట్లాడాలన్న నిజాన్ని గ్రహించాడు. ఆయన స్కూల్లో చదువుకున్నది 4 ఏళ్లే అయినా మనుషులతో ఎలా వ్యవహరించాలో ఆయన చక్కగా నేర్చుకోగలిగాడు. ఒక ఉదాహరణ చూచాం. ఒకసారి ఆయన బంధువుల్లో ఒకామె తన 2 కొడుకుల గురించి చాలా కలవరపడసాగింది. వాళ్లు ఏల్లో చదువుకుంటున్నారు, తమ పనులతో సతమతమవుతూ వాళ్లు తల్లికి ఉత్తరాలు రాయటం గురించి కాకు చేశారు. ఆమె అదుర్చాగా ఎన్ని ఉత్తరాలు రాసినా కనీసం వాటికి జవాబు కూడా ఇవ్వలేదు. అప్పుడు కార్నెగీ తను వాళ్ల దగ్గర్నుంచి వెంటనే జవాబు తిరుగు టపాలో తప్పిస్తానని $100 పందెం కాశాడు. జవాబు తాయమని ఆ కుర్రాక్షని అడగనని కూడా ఆయన అన్నాడు. ఎవరో ఆయనతో వందెం వేయటానికి ఒప్పుకున్నారు. మెటవే ఆయన ఆ కుర్రాళ్లకి ఏవేవో కబుర్లతో ఉత్తరం రాశాడు. ఉత్తరం చివర్లో కలవకు తను వాళ్ళిద్దరికీ 5 బౌలర్లు పంపుతున్నట్లు కూడా రాశారు. కానీ ఆ డబ్బు ఉత్తరంతో బాటు కవరులో పెట్టటంలో ఆయన అతి కనబరిచాడు. ఆయన ఉత్తరానికి తిరుగుటపాలో జవాబులొచ్చాయి, కుర్రాడు, ప్రియమైన ఆండ్రూ అంకుల్కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన దయతో రాసిన ఉత్తరం. ఇక ఆ వాక్యాన్ని మీరే పూర్తి చేసుకోగలరు. ఇంకొక ఉదాహరణ స్థాన్నో వాక్ అనే వ్యక్తి గురించింది. ఆయన ఒహయోలోని జైలాండ్ అనే పోల్లో ఉంటాడు. మేం చెవున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇతరుల్ని ప్రేరేపించటానికి ఆయన ఏం చేశారో చూడండి రోజు సాయును. ఆయన తన పని ముగించుకుని ఇల్లు చేరేసరికి ఆయన చిన్న కొడుకు టిమ్ నేల మీద కూర్చుని కాళ్లలో తంతు కేకలు పెడుతున్నాడు. మర్నాడు ఆ కుర్రాడు శిశు పాఠశాలలో చేరవలసి ఉంది, అందుకే ఆ కేకలు పెంకితనము. వెళ్లనని మారాం. సామాన్యంగా అయితే ఇలాంటి సందర్భాల్లో స్టాన్ ఆ పిల్లవాడిని వాడి గదిలోకి తోసేసి వెళ్లి తీరాల్సిందే అని తిట్టి ఉండేవాడు. ఆ విషయంలో ఇక మాట్లాడేదేమీ లేదని చెప్పేసేవాడు. కానీ ఆ రోజు రాత్రి తను అలా చేస్తే టిమ్ ఇష్టంగా శిశు పాఠశాలకి వెళ్లటం మొదలు పెట్టడని గ్రహించి స్టాన్ కూర్చుని నింపాదిగా ఆలోచించాడు. నేనే టిమ్ స్థానంలో ఉంటే కిండర్ గార్డెన్కి వెళ్లాలని ఎందుకు ఉవ్విళ్ళూరుతాను? అతను అతని భార్య కలిసి టిమ్ స్కూల్లో చేయబోయే సరదా పనులన్నీ లిస్టు రాసుకున్నారు. వాటిలో ఫింగర్ పెయింటింగ్, పాటలు పాడటం, కొత్త స్నేహితులని సంపాదించుకోవటం వంటివి ఉన్నాయి. ఆ తరువాత వాళ్ళిద్దరూ ఆ పనులని చేయటం మొదలు పెట్టారు.
మేమందరం భోజనాల బల్ల దగ్గర ఫింగర్ పెయింటింగ్ చేయడం మొదలు పెట్టాం. నా భార్య లిల్, మా పెద్దబ్బాయి బాబ్, నేను ఆ పనియంతో సరదాగా చేశాం. కొద్దిసేపట్లో టిమ్ తలుపు వెనక నుంచి తొంగి చూడసాగాడు. మరుక్షణం తను కూడా మాతోబాటు ఫింగర్ పెయింటింగ్ చేస్తానని బతిమాలసాగాడు. అబ్బే, కుదరదు. ఫింగర్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలంటే ముందు నువ్వు కిండర్ గార్టెన్ కి వెళ్లవలసి ఉంటుంది. నాకున్న ఉత్సాహాన్నంతా కూడగట్టుకుని కిండర్ గార్టెన్ కెళ్తే వాడు ఏమేం నేర్చుకోవచ్చో వాడికర్థమయ్యే భాషలో చెప్పసాగాను. అక్కడ ఎంత సరదాగా ఉంటుందో కూడా వర్ణించి చెప్పాను. మర్నాడు ఉదయం నేనే అందరికన్నా ముందు నిద్రలేచానని అనుకున్నాను. మెట్లు దిగి కిందికెళ్లాను. టిమ్ హాల్లో కుర్చీలో కూర్చొని గాఢనిద్రపోతూ కనబడ్డాడు. వాడిని లేపి, ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగాను. కిండర్ గార్టెన్ కి వెళ్లటానికి ఆలస్యం అవకూడదని ఇక్కడ కూర్చుని ఉన్నాను అన్నాడు. మా కుటుంబమంతా చూపించిన ఉత్సాహం వల్ల టిమ్ మనసులో ఈ కోరిక రేకెత్తించగలిగాం. ఎంతసేపు నచ్చజెప్పినా లేదా భయపెట్టినా ఈ మార్పుని వాడిలో తీసుకురాగలిగి ఉండేవాళ్లం కాదు. రేపు మీరు ఎవరికైనా ఏదైనా పని చేయమని ప్రేరేపణ కలిగించవలసిన అవసరం రావచ్చు. మాట్లాడే ముందు కొంచెం సేపు ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేనీ మనిషి చేత ఈ పని ఎలా చేయించగలను? ఈ ప్రశ్న వలన మనకొక లాభం ఉంది. అదేమిటంటే మనం అజాగ్రత్తతో మనకు కావలసిన దాని గురించి అర్థం లేని వాగుడులోకి కళ్ళు మూసుకొని దిగకుండా మనల్ని కాపాడుతుంది. ఒకసారి న్యూయార్కులోని ఒక హోటల్లో ద్రా బాలూను ఒక్క సీన్లో కువై రాముడు వరుసగా నా లెక్కలు ఇవ్వటం కోసం అర్చకు తీసుకున్నాను. ఒక సీజన్ ప్రారంభంలో ఇంతకు మునుపు చెల్లించిన ఆచేకన్నా మూడింతలు ఎక్కువ చెల్లించవలసి ఉంటుందని నాకు ఉన్నట్టుంది తెలియగారు. ఈ వార్త నాను అందేటప్పటికి టినైట్లు అచ్చువేయటం, వాటిని ఎంచటం, వివరాలన్నిటినీ తెలపటం అయిపోయింది. ముంచు అనుకున్న దానికన్నా ఎక్కువ సబ్బు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కానీ నా ఇష్టాయిష్టాల గురించి హోటల్ వాళ్లతో మాట్లాడి ఏం లాభం? నాళ్ల ఆసక్తంగా వాళ్లకేం కావాలో అన్నదాన్ని గురించ కదా. ఈ రెండ్రోజులాగి నేను మేనేజర్ ని కలవటానికి వెళ్లాను. మీ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాను. కానీ దీనిలో మీ తప్పేమీ లేదు. మీ స్థానంలో నేనున్నా బహుశా ఇటువంటి ఉత్తరమే రాని ఉండేవాన్స్. ఒక హోటల్ మేనేజర్ గా వీలైనంత లాభం సంపాదించాలన్నదే మీ కర్తవ్యం. మీరావని చేయకపోతే మీ ఉద్యోగం ఊడుతుంది. మిమ్మల్ని పనిలోంచి తీసేయాల్సిందే. ఇప్పుడు మనం ఒక కాగితాన్ని తీసుకుని అచ్చె పెంచటం వల్ల మీకు కలగబోయే లాభాల్ని నష్టాల్ని రాసి చూసుకుందాం అన్నాను. ఇలా అని నేనొక లెటర్ హెడ్ తీసుకుని దాని మధ్యలో నిలువుగా ఒక గీత గీశాను. ఒకవైపు లాభాలు అని, రెండోవైపు నష్టాలు అని రాశాను. లాభాలు అనే శీర్షిక కింద బాలుం ఖాళీ అని రాసి డాన్స్ కార్యక్రమాలకి, సభలకి, సమావేశాలకి బాల్ రూమ్ ని ఖాళీగా ఉందనివ్వటంలో మీకు లాభం ఉంటుంది. ఇది చాలా లాభదాయకం. ఉపన్యాసాలకి లభించే ఆ డబ్బు కన్నా దీనివల్ల మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 20 రాత్రిళ్ల పాటు మీ బాల్ రూమ్ ని నేను ఆక్రమించుకుంటే మీకు నిజంగా చాలా నష్టం. మీ వ్యాపారానికి అది పెద్ద దెబ్బ అన్నాను. ఇక నష్టాల గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయం, నా వల్ల మీ ఆదాయం పెరగకపోగా తా అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే మీ ఆదాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది, ఎందుకంటే మీరు ఇఫ్రెంత అజ్జై నేను ఇచ్చుకోలేను. అందుచేత తప్పనిసరిగా నేనీ ఉపన్యాసాలివ్వటానికి ఇందాక చోటేదైనా ఎంచుకోవాల్సి వస్తుంది. మీకు ఇంకో నష్టం కూడా కలుగుతుంది. ఈ నా లెక్చర్లు వినటానికి ఎంతో మంది చదువుకున్నవాళ్లు, సంస్కారవంతులు మీ హోటలుకొస్తారు. అది మీ
హోటల్కి మంచి ప్రచారం అవునంటారా? నిజానికి నా లెక్చర్లు వినటానికి నేను తీసుకురాగలిగినంత మందిని, వార్తాపత్రికల్లో $5,000 ఖర్చు పెట్టి మీరు ప్రకటన వేయించినా తీసుకురాలేరు. మరి అన్ని $1,000 ఆదా చేయటం మీ హోటల్కి మంచిదేనని ఒప్పుకుంటారా? నేనిలా మాట్లాడుతూ, ఈ రెండు రకాలైన నష్టాలని, నష్టాలు అనే శీర్షిక కింద రాశాను. ఆ కాగితాన్ని మేనేజర్ చేతికిచ్చాను. మీకు కలగబోయే లాభాలని గురించి, నష్టాలని గురించి బాగా ఆలోచించుకుంటారని ఆశిస్తాను. ఈ విషయంలో మీ తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను అన్నాను. మర్నాడే నాకొక ఉత్తరం వచ్చింది. అందులో అద్దెని 300% కాకుండా 50% పెంచుతున్నట్టు ఉంది. మీరు గమనించారో లేదో, నాకేం కావాలో దాన్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అద్దెలో తగ్గింపుని సాధించాను. నేను మాట్లాడినంతసేపు అవతలి వ్యక్తికేం కావాలో, దాన్ని అతను ఎలా పొందగలడో అనేది మాత్రమే చెప్పాను. అందరూ సహజంగా చేసే పనే నేను కూడా చేసి ఉండినట్టయితే అతని ఆఫీసులోకి దూసుకెళ్ళి, నేను టిక్కెట్లు అచ్చువేయించేశానని, అందరికీ ఈ కార్యక్రమం గురించి సమాచారం అందించేశానని తెలిసి కూడా ఇలా 300% అద్దె పెంచటంలో మీ ఉద్దేశం ఏమిటి? 300% అన్యాయం, అర్థం లేని పని, నేను ఇవ్వను అని అంటే ఎలా ఉండేది? అప్పుడేమై ఉండేది? మా ఇద్దరి మధ్య వాదన జరిగేది. మాటామాటా పెరిగి ఇద్దరం కోపంతో కుతకుతలాడిపోయేవాళ్లం. మీకు తెలుసు కదా ఇటువంటి పోట్లాటలు ఎలా ముగుస్తాయో. నేనొకవేళ అతనిదే తప్పని నిరూపించినా, అతని అహం తన తప్పు తెలుసుకుని వెనక్కి వెళ్లకుండా అడ్డుపడేది. మానవ సంబంధాలు అనే కళ గురించి ఇచ్చిన సలహాలన్నిటిలోకి ఉత్తమమైనది ఇదే. హెన్రీ ఫోర్డ్ ఒకచోట ఇలా అన్నాడు, విజయం సాధించటంలో ఒక రహస్యం ఉంది. అది ఎదుటివారి అభిప్రాయం తెలుసుకుని దానిని మీ దృక్కోణం నుంచే కాక వారి దృక్కోణంలోంచి కూడా చూసి అర్థం చేసుకోగల సామర్థ్యం మీలో పి ఉంది. అది ఎంతో బాగుంది. నేను మళ్ళీ చెప్తాను, అది ఎదుటివారి అభిప్రాయం తెలుసుకుని దానిని మీ దృక్కోణం నుంచే కాక వారి దృక్కోణంలోంచి కూడా చూసి అర్థం చేసుకోగల సామర్థ్యం మీలో ఉంది. ఇది ఎంత సులభగ్రాహ్యం, ఎంత స్పష్టంగా చెప్పారు. ఒక్కసారి చదవగానే ఎవరికైనా అర్థమైపోతుంది. అయినప్పటికీ లోకంలో 90 మంది దాదాపు 90 సార్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఉదాహరణ కావాలా? రేపు ఉదయం మీకొచ్చే ఉత్తరాలని చూడండి. వాటిల్లో చాలా మటుకు ఉత్తరాల్లో ప్రపంచజ్ఞానానికి సంబంధించిన ఈ ముఖ్యమైన సిద్ధాంతాన్ని ఇంచుమించు ఎవరూ పట్టించుకోలేదన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఖండమంతటా విస్తరించి ఉన్న ఒక ప్రకటన సంస్థకి చెందిన ప్రసార విభాగ అధ్యక్షుడు రాసిన ఈ ఉత్తరాన్ని చూడండి. దేశంలో ఉన్న అన్ని స్థానిక రేడియో స్టేషన్ల మేనేజర్లందరికీ ఈ ఉత్తరం పంపబడింది. బ్రాకెట్లలో ప్రతి పేరాకి నా స్పందనని నేను రాశాను. మిస్టర్ జాన్ బ్లాంక్, బ్లాంక్వల్, ఇండియానా. ప్రియమైన మిస్టర్ బ్లాంక్, మా కంపెనీ ప్రసార రంగంలో ప్రకటన సంస్థగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటోంది. నా కంపెనీ ఏం కోరుకుంటోందో ఎవరిక్కావాలి? నేను నా సమస్యలతో నతమతమవుతున్నాను. నా ఇంటి మీద తాకట్టుని బ్యాంకు వాళ్లు విడిపించుకోనివ్వటం లేదు. నా హాలీ హాక్స్ పూల మొక్కల్ని చీడ నాశనం చేస్తోంది. నిన్న స్టాక్ మార్కెట్ పడిపోయింది. 8:00కి వచ్చే రైలుని ఈ రోజు ఉదయం నేను అందుకోలేకపోయాను. నిన్న రాత్రి బోన్స్ ఇంట్లో జరిగిన డాన్స్ పార్టీకి నన్ను పిలవలేదు. నాకు అధిక రక్తపు పోటు, నరాల జబ్బు, చుండ్రు ఉన్నాయని డాక్టర్ అన్నాడు.
ఇంకా ఏం జరిగిందో చెప్పనా? నేను నా సమస్యలతో మతన పడుతూ ఆఫీసుకి వచ్చి ఉత్తరాలు చూస్తుంటే న్యూయార్క్ లోని ఒక చిన్న కంపెనీ వాడెవడో తన కంపెనీ ఏం కావాలని కోరుకుంటోందో దాన్ని గురించి పిచ్చికూతలేవో రాశారు. మూర్ఖుడు, తన ఉత్తరం చదివిన వాళ్లు అతని గురించి ఏమనుకుంటారో కాస్త గ్రహించగలిగితే ప్రకటనల వ్యాపారం నుంచి తప్పుకొని గొర్రెల్ని వాటి ఉన్నిని శుభ్రం చేసే వ్యాపారం మొదలు పెడతాడు. ఈ సంస్థ తాలూకు జాతీయ ప్రకటనల ఖాతాలు ఈ నెట్వర్క్కే పునాదిలాంటివి. మాకు కేటాయించిన సమయంలో ప్రకటనలని అధిక సంఖ్యలో ప్రసారం చేస్తూ మేము ఏళ్ల తరబడి ఈ సంస్థలన్నిటికీ తలమానికంగా ఉన్నాం. అవును, నువ్వు గొప్పవాడివి, డబ్బున్నవాడివి, అందరికన్నా ఎత్తులో ఉన్నావు, ఇది నిజమా? అయితే ఏమిటట, జనరల్ మోటార్స్, జనరల్ ఎలక్ట్రిక్, అమెరికన్ ఆర్మీకి చెందిన జనరల్ స్టాఫ్, మూడు కలిపితే ఎంత గొప్పగా ఉంటుందో? నువ్వు అంత గొప్పవాడివైనా నేను ఏ మాత్రం లెక్క చేయను. ఏ మాత్రం అలా కయలేని హమింగ్ బర్గ్ కున్న మాత్రం తెలివితేటలైనా నీకున్నట్లయితే నేనెంత గొప్పవాలో తెలుసుకోవాలని నాకుంటుంది గాని నువ్వెంత గొప్పగాడివో తెలుసుకోవలసిన అవసరం నాకేమిటి? నీ ఘన విజయాల గురించి నాకు చెప్పి నేను చాలా చిన్నవాళ్ళని పనికిరానివాణి నేను భావించేటు చేస్తున్నాప్పు. మా ఖాతాదారులకి ప్రసారం ద్వారా మేము చేసే సేవ, రేడియో స్టేషన్లు అందించే సమాచారాలకి సరాకాష్ఠగా ఉండాలన్నది నా 0041 నీ కోరిక. ఒరే గాడిదా, నీ పిచ్చివాగుడు ఆపు. నీకేం కావాలో, చివరికి ఆ అమెరికా అధ్యక్షుడి కోరికేమిటో తెలుసుకోవటంలో నాకేమాత్రం ఆసక్తి లేదు. ఆఖరిసారి చెప్తున్నాను, నాకు కావలసిన దాన్ని గురించి మాట్లాడటమే నాకిష్టం. ఈ నీ పనికిమాలిన ఉత్తరంలో ఇంతవరకు నువ్వు నా ఇష్టాయిష్టాల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. అయితే మీరు కంపెనీని వారం వారం మీకందించే సమాచారం కోసం మీరు అభిమానించే లిస్టులో చేర్చుకుంటారా? మేము బుకింగ్ టైమని తెలివిగా వాడుకోటానికి ప్రతి ఒక్క వివరణ పనికి వస్తుంది. అభిమానించే వాటి లిస్టా? నీకు చాలా పొగరు. నీ కంపెనీ గురించి నువ్వు చెప్పే గొప్పలు నన్ను ఎందుకు పనికిరానివాణ్ణని అనుకునేలా చేస్తున్నాయి. పైగా నేను అభిమానించే వాటి లిస్టులో నిన్ను కలుపుకోమని అంటున్నావా? అలా అడిగేటప్పుడు దయచేసి అనాలని కూడా నీకనిపించదా? ఈ ఉత్తరానికి జవాబు వెంటనే ఇస్తే మనిద్దరికీ మంచిది. మీరు ప్రస్తుతం చేపట్టిన పనుల గురించి మాకు రాస్తే మీకు మాకు కూడా చాలా సహాయంగా ఉంటుంది. ఒరే మూర్ఖుడా, నాకొక పనికిమాలిన ఉత్తరాన్ని పంపావు. ఆకురాలు కాలంలో ఎండుటాకులు అంతటా చెల్లాచెదరైనట్టు నీ ఉత్తరం పరమచెత్తగా ఉంది. పైగా నేను నా తాకట్టు గురించి, హాలీహాక్స్ గురించి, రక్తపు పోటు గురించి నతమతమవుతూంటే నీ చెత్త ఉత్తరానికి నేను వెంటనే జవాబివ్వాలని అడుగుతున్నావు. నీకెన్ని గుండెలు కూర్చొని వెంటనే నీ పనికి మాలిన ఉత్తరానికి ఒక పర్సనల్ నోట్ డిక్టేట్ చేసి పంపటమే నా పనని అనుకుంటున్నావా? అసలు వెంటనే అనటంలో నీ ఉద్దేశం ఏమిటి? నేను కూడా నీ అంత బిజీగానూ ఉన్నానని నీకు తెలీదా? కనీసం నేనలా అనుకోవటానికే ఇష్టపడతాను అన్నట్టు అడగటం మరిచాను. నాకు ఆజ్ఞలు జారీ చేసే అధికారం నీకెవరిచ్చారు? నువ్వేమైనా మహారాజువా, మనిద్దరికీ సహాయంగా ఉంటుందని ఏదో అన్నావు అమ్మయ్య. ఇంతసేపటికి నన్ను గురించి ఒక మాటన్నావు, నా గురించి ఆలోచించావు, కానీ నీ అస్పష్టత వలన నువ్వు చెప్పేది నాకెలా లాభం చేకూరుస్తుందో తెలియటం లేదు. మీ శ్రేయోభిలాషి మేనేజర్, రేడియో విభాగం, పిఎస్. తాజా కలం. ఈ ఉత్తరంతో బాటు జత చేసిన బ్లాంక్వల్ జర్నల్ కాపీ మీకు ఆసక్తిదాయకంగా ఉండవచ్చు. మీరు దాన్ని మీ రేడియో స్టేషన్లో ప్రసారం చేయాలని కోరుకుంటారు. అబ్బా,
మొత్తానికి తాజాకాలంలో మీరు రాసిన విషయం నా సమస్యల్లో ఒకదాన్ని తీర్చుకోటానికి పనికిరావచ్చు. కానీ మీరు మీ ఉత్తరం మొదట్లోనే సరైంది, ఇప్పుడా ప్రసక్తి ఎందుకు? ప్రకటన సంస్థల్లో పనిచేసే ఏ వ్యక్తికైనా మీరు నాకు రాసిన చెత్త ఉత్తరం లాంటిది రాస్తే అతనికి మెదడు సరిగ్గా పనిచేయటం లేదనే అనుకోవాలి. మా ప్రస్తుత కార్యకలాపాల గురించి ఉన్న ఉత్తరం మీకు అనవసరం. మీకు అవసరమైంది మీ థైరాయిడ్ గ్రంథికి కొంత అయోడిన్. జీవితమంతా ప్రకటన సంస్థల్లో పనిచేస్తూ వాళ్లు అందించే వస్తువులు జనం చేత కొనిపించటంలో నిష్ణాతులనుకునే వాళ్లే ఇటువంటి ఉత్తరాలు రాస్తే ఇక కసాయివాడి దగ్గర్నుంచి, బిస్కెట్లు బ్రెడ్ అమ్మే దుకాణదారు దగ్గరించి, కారు మెకానిక్ దగ్గర్నుంచి మనం ఏం ఎదురు చూడగలం? ఇంకో ఉత్తరం చూడండి. దీన్ని ఒక రవాణా సుంకం వసూలు చేసే గమ్యస్థానం టెర్మినల్ లో పనిచేసే సూపరింటెండెంట్ తన శిష్యుడు ఎడ్వర్డ్ వెర్మిలెన్ కి రాశాడు. ఈ ఉత్తరాన్ని అందుకున్న ఆ యువకుడి మీద అదెలాంటి ప్రభావం చూపింది? ముందు ఉత్తరం చదవండి, ఆ తరువాత ఆ విషయం చెబుతాను. ఏ జెరెగా సన్స్ ఇస్ 28 ఫ్రంట్ స్ట్రీట్ బ్రూక్లిన్ ఎన్ వై 11201 మిస్టర్ ఎడ్వర్డ్ వెర్మిలెన్ కోసం ప్రత్యేకం మహాశయులారా. మా ఖాతాదారులు సామాన్యంగా సాయంకాలాలే ఎక్కువ సరుకులు మాకు అందించటం వల్ల వాటిని బయటికి పంపించటంలో మాకు ఇబ్బంది కలుగుతోంది. దీనివల్ల సరుకులన్నీ ఇక్కడ పేరుకుపోతున్నాయి. మా సిబ్బంది ఓవర్ టైం పని చేయవలసి వస్తోంది. ట్రక్కులు ఆలస్యంగా బయలుదేరటం వల్ల సరుకులు కూడా ఆలస్యంగా చేరుతున్నాయి. నవంబర్ 10 మీ కంపెనీ మొత్తం 510 వస్తువులు మాకు పంపింది. మాకు సాయంకాలం 4:20 అందాయి. సరుకులు అంత ఆలస్యంగా మాకు అందటం వల్ల కలిగే ఇబ్బందుల్ని తొలగించటానికి మాకు మీ సహకారం అవసరం. పైన చెప్పిన తేదీన మీరు మాకు పంపించినట్టుగా కాకుండా ఇక మీదట మీరు ట్రక్కుని పెందలాడే పంపటానికైనా ప్రయత్నించండి, లేదా సరుకుల్లో కొంత భాగం పొద్దున్నే మాకు చేరేటట్టైనా చూడండి. మా ఈ కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాం. ఈ ఏర్పాటు వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటంటే, మీ ట్రక్కుల్లోని సామాన్లు త్వరగా ఖాళీ అవుతాయి, అంతేకాక మీరు సరుకులు మాకు పంపిన అదే రోజున అవి బయటికి రవాణా అవుతాయని వారు నిశ్చింతగా ఉండవచ్చు. మీ శ్రేయోభిలాషి J3 సూపరింటెండెంట్ ఈ ఉత్తరం చదివాక ఏ జెరెగా సన్సిస్క్లోని సేల్స్ మేనేజర్ మిస్టర్ వెర్కిలెన్ నాకా ఉత్తరాన్ని పంపుతూ తన స్పందనని ఈ విధంగా రాసి దానికి జోడించాడు. ఈ ఉత్తరం నా మీద అనుకున్నదానికి వ్యతిరేకమైన ప్రభావం చూపించింది. నిజం చెప్పాలంటే, ఉత్తరం ప్రారంభంలోనే వాళ్లు రాసిన తమ ఇబ్బందులలో మాకు ఏమాత్రం ఆసక్తి లేదు. మాకేమైనా ఇబ్బందులుంటాయేమో అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా ఆ తరువాత వాళ్లు మా సహకారం కావాలని కోరారు. ఇక ఆఖర్జీ, మేం సహకరించినట్టయితే మా ట్రక్కుల్ని వెంటనే ఖాళీ చేస్తామని, మా సరుకుల్ని అదే రోజున బయటికి పంపుతామని రాశారు. అంటే మాకు లాభదాయకమైనదాన్ని, కావలసినదాన్ని ఉత్తరం చివరిలో రాశారు. కానీ ఈ లోపలే ముందు రాసిన వాక్యాలతో మాకు కోపం తెప్పించి సహకరిద్దామన్న మా కోరికని పూర్తిగా చంపేశారు. సరే చూద్దాం, ఈ ఉత్తరాన్ని ఇంకా బాగా రాయగలమో లేదో. మనం మన సమస్యల గురించి చెప్పి సమయాన్ని వృధా చేయొద్దు. హెన్రీ ఫోర్డ్ చెప్పినట్టు కూడా విషయాన్ని అర్థం చేసుకుందాం. మనం ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గ్రహించి అతని కోణం నుంచి మన కోణం నుంచి ఈ ఉత్తరాన్ని ఈ కింది విధంగా మారిస్తే బావుంటుంది. ఇది అత్యుత్తమమైన విధం కాకపోవచ్చు, కానీ మొదట మనం చూపిన ఉత్తరం కన్నా మెరుగే కదూ. మిస్టర్ ఎడ్వర్డ్ వెర్మిలెన్ సి ఓ ఎజెగాస్ నన్సిన్స్.
28 ఫ్రంట్ స్ట్రీట్ బ్రూక్లిన్ NY .11011 ప్రియమైన మిస్టర్ వెర్మిలెన్ గత 4 ఏళ్లుగా ఈ కంపెనీ మాలో చాలా చక్కగా వ్యాపార సంబంధాల్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ ప్రావకం పొందటం మాకెంతో ఆనందంగా ఉంది. నాకు మా కృతజ్ఞతలు. మీకు ఎంతో త్వరగాను సమర్థవంతంగాను మా సేవలని అందించాలని మేము ఉవిళ్ళూరుతున్నాము. మీరు దానికి అర్హులనటంలో సందేహం లేదు. కానీ మీ ట్రక్కులు సరుకుల్ని సాయంకాలాలు చేరవేయటం వల్ల మేము మీకీ సేవల్ని సరిగ్గా అందజేయలేకపోతున్నామని చెప్పటానికి చింతిస్తున్నాము. నవంబర్ 10 అలాగే జరిగింది. చాలా మంది ఖాతాదారులు సాయంకాలంలోనే సరుకుల్ని పంపుతున్నారు. దానివల్ల ఇక్కడ రద్దీ పెరిగిపోతోంది. అంటే మీ ట్రక్కులు రేవు దగ్గర గంటల కొద్దీ పడి ఉంటున్నాయి. దానివల్ల మీ సరుకుల్ని ముందుకి పంపటానికి, చేర్చవలసిన చోటికి చేర్చటానికి ఆలస్యం అవుతోంది. ఇది విచారించవలసిన విషయమే కానీ దీన్ని నివారించవచ్చు. మీరు కనుక ఉదయాన్నే మీ సరుకులు రేవుకి పంపగలిగితే మీ ట్రక్కులు ఆగకుండా ముందుకు పోతాయి. మీ సరుకుల్ని త్వరగా చేరవేయగలుగుతాం. మా సిబ్బంది పెందలాడే ఇళ్లకి వెళ్లి వారు తయారు చేసే మెక్రోనీ నూడుల్సు తిని రాత్రి భోజనం త్వరగా ముగించగలుగుతారు. మీ ట్రక్కుల్లో సరుకులు ఎప్పుడు మాకు చేరినప్పటికీ మేము వీలైనంత త్వరగా వాటిని గమ్యానికి చేర్చటానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము. మీరు బిజీగా ఉంటారని తెలుసు. దయచేసి శ్రమపడి ఈ ఉత్తరానికి జవాబు రాయకండి. మీ శ్రేయోభిలాషి జెబి, సూపరింటెండెంట్. న్యూయార్క్లోని ఒక బ్యాంకులో పనిచేసే బార్బరా ఆండర్సన్ అనే ఆమె తన కొడుకు ఆరోగ్యం దృష్ట్యా అరిజోనాలోని ఫినిక్స్ నగరానికి బదిలీ చేయమని కోరింది. మా కోర్సులలో తను నేర్చుకున్న సిద్ధాంతాలని ఉపయోగించి ఫినిక్స్లోని 12 బ్యాంకులకి ఆమె ఈ కింది ఉత్తరాన్ని పంపింది. మహాశయ, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న మీ బ్యాంకు బ్యాంకు పనిలో నాకున్న 10 ఏళ్ల అనుభవంలో ఆసక్తి కనబరుస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యూయార్క్లోని బాంకర్స్ ట్రస్ట్ కంపెనీలో ఎన్నో శాఖల్లో వివిధ పదవుల్లో నేను పనిచేశాను. బ్యాంకు నడిపే వ్యాపార వ్యవహారాలన్నిట్లోనూ నాకు అనుభవం ఉంది. ప్రస్తుతం ఆ అనుభవంతోటే బ్రాంచి మేనేజర్గా నియుక్తురాలనయ్యాను. డిపాజిటర్లతో సత్సంబంధాలు కలిగి ఉండటం, రుణాలివ్వటం, బ్యాంకు నిర్వహణకి సంబంధించిన వివిధ అంశాలు నాకు ఏటూ క్షుణ్ణంగా తెలుసు. మే నెలలో నేను ఫినిక్స్ నగరానికి మారదామనుకుంటున్నాను. మీ బ్యాంకు ఇంకా ఎదగటానికి, లాభాలు గడించటానికి నేను దోహదం చేయగలనని అనుకుంటున్నాను. ఏప్రిల్ 3 ప్రాంతాల నేను ఫినిక్స్లో ఉంటాను. ఆ సమయంలో మీ బ్యాంకు తన లక్ష్యాలని ఎలా సాధించవచ్చో నిరూపించటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలలో మీ 33 బార్బరా ఎల్ ఆండర్సన్. ఈ ఉత్తరం రాశాక బార్బరా ఆండర్సన్ కి బ్యాంకు నుంచి జవాబు వచ్చి ఉంటుందని భావిస్తున్నారా? 12 బ్యాంకుల్లో 11 ఆమెని ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాయి. ఆ 11 దేన్ని ఎన్నుకోవాలనే నిర్ణయాన్ని ఆమె తీసుకోవలసి వచ్చింది. ఎందుచేత మిసెస్ ఆండర్సన్ తనకేం కావాలో చెప్పలేదు. ఆమె తన ఉత్తరంలో తానే రకంగా వారికి సహాయపడగలదో రాసింది. ఆమె బ్యాంకు వారి అవసరాల మీద కేంద్రీకరించి రాసింది, తన అవసరాల గురించి కాదు. కొన్ని వేల మంది విక్రయదారులు ఈనాడు రోడ్ల మీద చెప్పులరిగిపోయేలా తిరుగుతున్నారు. అలసిపోయి నిరాశా నిస్పృహలతో కొంచెం కూడా సంపాదన లేకుండా అవస్థ పడుతున్నారు. ఎందుకని? ఎందుకంటే వాళ్లు తమకేం కావాలో దాన్ని గురించే ఆలోచిస్తున్నారు. మనకి వాళ్లు అమ్మే వస్తువులు కొనటంలో ఏమాత్రమూ ఆసక్తి లేదని వాళ్లు అర్థం చేసుకోరు. మనకే గనక కొనే ఆసక్తి ఉంటే మనమే వెళ్ళి కొనుక్కుంటాం కదా.
కానీ మీరు నేను మనం అందరం ఎప్పుడూ మన సమస్యల్ని పరిష్కరించుకోవటంలోనే ఉత్సాహం చూపిస్తాం. ఈ విక్రయదారులు తమ సేవలని తాము అమ్మకానికి పెట్టే వస్తువులని మనం మన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి ఎలా ఉపయోగించుకోవాలో చూపగలిగితే వాళ్ళు వాటిని మనకి అమ్మటానికి అంతగా ప్రయత్నించనవసరం లేదు. మనమే కొంటాం. కొనే వారికి తాము వస్తువుల్ని ఇష్టపడి అవసరమనుకుని కొంటున్నామన్న భావన కలగాలి. ఎవరో అంటగడుతున్నారని అనిపించకూడదు. అయినప్పటికీ ఎందరో అమ్మకందారులు జీవితమంతా అమ్మటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కొనేవాడి తరపు నుంచి ఆలోచించరు. ఉదాహరణకి, నేను ఫారెస్ట్ హిల్స్ లో చాలా ఏళ్లు నివసించాను. గ్రేటర్ న్యూయార్క్ నగరం నడిబొడ్డులో ఉన్న చిన్న కాలనీ అది. అక్కడ అన్నీ ప్రైవేటు ఇల్లే. ఒకసారి నేను హడావిడిగా స్టేషన్ కేసి వెళ్తున్నప్పుడు దారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఆస్తుల్ని కొనుగోలు చేస్తూ అమ్ముతూ ఉండే వ్యక్తిని కలిశాను. అతనికి ఫారెస్ట్ హిల్స్ ప్రాంతమంతా క్షుణ్ణంగా తెలుసు. అందుకని నేను అంత హడావిడిలోనూ అతన్ని నా స్టక్కో పాలరాతి ఇల్లు కంకరరాతితో కట్టినదా లేక బోలుగా ఉండే టైలో కట్టినదా అని అడిగాను. అతను తనకా విషయం తెలీదని చెప్పి నాకు అప్పటికే తెలిసిన విషయాన్నే చెప్పాడు. ఫారెస్ట్ హిల్ గార్డెన్ అసోసియేషన్ కి ఫోను చేసి ఆ విషయం కనుక్కోమన్నాడు. మర్నాడు ఉదయం నాకతని దగ్గర్నించి ఒక ఉత్తరం వచ్చింది. నాక్కావలసిన సమాచారాన్ని అతను అందులో రాశాడా. ఒక్క నిమిషంలో ఫోను చేసి అతనా సమాచారం తెలుసుకొని ఉండొచ్చు. కానీ అతనలా చేయలేదు. నేను ఫోన్ చేసి ఆ సమాచారం తెలుసుకోవచ్చని మళ్లీ ఆ ఉత్తరంలో చెబుతూ, నా ఇన్సూరెన్సు జీవిత బీమా వ్యవహారం తనకి అప్పగించమని కోరాడు. నాకు సహాయ పడటంలో అతనికి ఆసక్తి లేదు. తన సంగతి తాను చూసుకోవటమే అతని ఉద్దేశం. ఒక కంపెనీలో పనిచేసే ఇద్దరు విక్రేతలు ఒకే పరిస్థితిలో వేర్వేరు పద్ధతుల్లో ఎలా ప్రవర్తించారో అలబామాలోని బర్మింగ్హామ్ కి చెందిన బే హోవర్డ్ లూకాస్ అనే వ్యక్తి ఇలా వివరించాడు. చాలా ఏళ్ల క్రితం నేనొక చిన్న కంపెనీలో మేనేజ్మెంట్ టీములో ఉండేవాణ్ణి. మా ఆఫీసుకి దగ్గర్లోనే ఒక పెద్ద బీమా కంపెనీ వాళ్ల హెడ్ క్వార్టర్ ఉండేది. అక్కడ పనిచేసే ఉద్యోగులకి కొన్ని ప్రాంతాలని కేటాయించేవారు. మా కంపెనీకి ఇద్దరు ఏజెంట్లను నియమించారు. వాళ్ల పేర్లు కార్ల్, జాన్. ఒకరోజు ఉదయాన్నే కార్ల్ మా ఆఫీసుకొచ్చి మాటల సందర్భంలో తన కంపెనీ కొత్తగా ఒక జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టిందని, అది ప్రత్యేకంగా కార్యనిర్వాహకుల కోసమేనని, దాన్ని గురించి ఇంకొంత సమాచారాన్ని సేకరించిన తరువాత మాకెవరికైనా ఆ పాలసీ తీసుకోవాలన్న ఆసక్తి ఉంటే తను మళ్లీ వచ్చి పూర్తి వివరాలు తెలుపుతానని అన్నాడు. అదే రోజు జాన్, మేము కాఫీ తాగి మళ్లీ ఆఫీసుకి వెళ్తుండగా పేమెంట్ మీద మమ్మల్ని చూసి పిలిచాడు. ఏ లూ, కొంచెం ఆగు, మీకు పనికొచ్చే అద్భుతమైన సమాచారం నా దగ్గరుంది అని అంటూ అలా అన్న వెంటనే అతను రోడ్డు దాటి మా దగ్గరకొచ్చి ఎంతో ఉత్సాహంతో అదే రోజు తను ప్రవేశపెట్టిన కార్యనిర్వాహకులకి సంబంధించిన ఒక జీవిత బీమా పాలసీ గురించి మాకు చెప్పాడు. కార్ల్ ఏదో మాటవరసకి చెప్పినట్టుగా ఈ బీమా పాలసీ గురించే చెప్పాడు. మొట్టమొదటి పాలసీల్లో ఒకదాన్ని మేము తీసుకోవాలని అతను కోరాడు. ఆ పాలసీలోని కవరేజీ గురించిన కొన్ని ముఖ్యాంశాలను మాకు చెప్పి, ఆ పాలసీ సరికొత్తది, రేపు మా హోమ్ ఆఫీసు నుంచి ఎవరినైనా పంపి మీకు అన్ని వివరాలు తెలియజేయమంటాను. ఇక ఈలోగా అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టేస్తే అతను మిగతావని చేసుకునేందుకు కావలసిన సమాచారం అతనికి అందుతుంది అన్నాడు. అతని ఉత్సాహం చూసి మాకు ఆ పాలసీ వివరాలేవీ ఇంకా తెలియకపోయినా దాన్ని తీసుకోవాలన్న ఆతృత కలిగింది.
మాకు ఆ వివరాలందిన తర్వాత జాన్కి ఆ పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసునని మాకు అర్థమైంది. అతను మాలో ప్రతి ఒక్కరిచేత ఆ పాలసీ కొనిపించటమే కాక కవరేజీని కూడా రెట్టింపు చేశాడు. కార్ల్ కూడా ఈ పాలసీలని అమ్మి ఉండవచ్చు, కానీ అతను మాలో ఎటువంటి ఉత్సాహాన్ని రేకెత్తించలేకపోయాడు. ఆ పాలసీలని మా చేత కొనిపించలేకపోయాడు. ఈ లోకం స్వార్థపరులతోనూ, అన్నీ తమకే కావాలని లాక్కునే వాళ్లలోనూ నిండి ఉంది. అందుచేత ఏమాత్రం స్వార్థం లేకుండా ఇంకొకళ్ళకి సేవ చేసే అరుదైన వ్యక్తికి చాలా పెద్ద ప్రయోజనం సిద్ధించగలదు. అతనికి పోటీ ఎవరూ ఉండరు. ప్రసిద్ధి చెందిన వకీలు, అమెరికాలోని పెద్ద వ్యాపారుల్లో ఒకడు అయిన ఓవెండి యంగ్ ఒకసారి ఇంకొకరి స్థానంలో తమని తాము ఊహించుకోగలవారు, ఎదుటివారి ఆలోచనలెలా ఉంటాయో అర్థం చేసుకోగలవాళ్లు, తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఎన్నడూ విచారించక్కర్లేదు అన్నాడు. ఈ పుస్తకం చదివాక మీలో ఒకే ఒక్క మార్పు కలిగితే, ఇతరుల ఉద్దేశాలని తెలుసుకొని ప్రతి విషయాన్ని వాళ్ల దృష్టితో చూసే ధోరణిని పెంపొందించుకోవటం, వారి తరపు నుంచి అన్నిటినీ చూడటం, ఈ ఒక్క గుణం మీరు పుస్తకం నుంచి నేర్చుకోగలిగితే అది తప్పకుండా జీవనోపాధి మార్గాన్ని ఎంతో సుగమం చేసి మీ వృత్తి జీవితంలో మీరు నిలదొక్కుకోవటానికి ఉపయోగపడుతుంది. దాదాపు అందరూ కాలేజీల్లో చదువుకునేటప్పుడు వర్దిల్ రాసిన గ్రంథాలని చదువుతారు. కేల్కులస్ లోతుపాతులు అర్థం చేసుకుని దాన్ని అధ్యయనం చేసి నైపుణ్యత సాధిస్తారు. కానీ వారి మనసు ఎలా పని చేస్తుందో మాత్రం తెలుసుకోవటానికి ప్రయత్నించరు. ఉదాహరణకి, కారియర్ కార్పొరేషన్ అనే సంస్థలో ఉద్యోగానికి చేరబోతున్న కాలేజీ యువకుల కోసం ఇతరుల్ని ప్రభావితం చేసేట్టుగా మాట్లాడటం గురించి నేను కొన్ని తరగతులు నిర్వహించాను. ఆ సంస్థ పెద్ద పెద్ద ఎయిర్ కండిషనర్లని తయారు చేస్తుంది. ఆ యువకుల్లో ఒకరు ఖాళీ సమయంలో బాస్కెట్ బాల్ ఆడటానికి మిగిలిన వారిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే, మిమ్మల్ని వచ్చి నాతో బాస్కెట్ బాల్ ఆడమని కోరుతున్నాను. నాకు బాస్కెట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. కానీ ఈ మధ్యన నేను ఎప్పుడు జిమ్కి వెళ్లినా బాస్కెట్ బాల్ ఆడటానికి కావలసినంత మంది నాకు కనబడలేదు. నిన్న రాత్రి ఇద్దరు ముగ్గురు నాలో చేరారు. ఊరికే బంతిని విసురుతూ ఆడుకున్నాం. నా కంటికి బంతి తగిలి కన్ను వాచింది. మీరందరూ రేపు రాత్రి కిందికి వస్తే మీలో కలిసి బాస్కెట్ బాల్ ఆడాలనుకుంటున్నాను. మీకేం కావాలన్న దాన్ని గురించి అతను ఒక్క మాటైనా మాట్లాడాడా? ఎవరూ వెళ్ళని వ్యాయామశాలకు వెళ్ళడానికి మీకు ఇష్టం ఉండదు, అవునా? అతనికేం కావాలో మీకు పట్టదు. కంటికి దెబ్బ తగిలించుకోవటం నాకిష్టం లేదు. వ్యాయామశాలలో మీకు నచ్చే విషయాలేమిటో అతను మీకు చెప్పి ఉండవచ్చు కదా? తప్పకుండా చెప్పి ఉండవచ్చు. ఇంకా ఎక్కువ ఉత్సాహం కలిగిస్తుంది. ఆకలి పెరుగుతుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. సరదాగా ఉంటుంది. ఆటలు, బాస్కెట్ బాల్. ప్రొఫెసర్ ఓవర్ స్ట్రీట్ ఎంతో వివేకంలో చెప్పిన మాటల్ని మళ్లీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా అవతలి వ్యక్తిలో ఆసక్తిని, ఉత్సాహాన్ని రేకెత్తించండి. ఈ పని చేయగలవాడికి లోకమంతా తోడుంటుంది. చేయలేని వాడు ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించవలసిందే. ఈ రచయిత నిర్వహించే శిక్షణ పాఠ్యక్రమంలో ఉన్న ఒక విద్యార్థికి తన కొడుకు గురించి విచారం పట్టకుంది. అతని కొడుకు ఇంకా చిన్నపిల్లవాడు. ఉండవలసిన దానికన్నా తక్కువ బరువుండి తిండి తినటానికి పేచీ పెడుతున్నాడు. అతని ఆరుల్లి దండ్రులు సామాన్యంగా అందరూ చేసే ఉపాయాలన్నీ ప్రయత్నించి చూశారు. ఆ పిల్లవాణ్ణి తిట్టారు. అదే పనిగా వేధించారు. అమ్మ నిన్ను ఈ పదార్థాలు అనమంటోంది, నాన్న నువ్వు ఇది తినాలని అంటున్నాడు అని బలవంత పెట్టేవారు. నువ్వు చక్కగా పెరిగి బలంగా తయారవాలి అనేవాడు పిల్లవాడి నాన్న.
కానీ ఆ పిల్లవాడు వాళ్ల మాటలేమైనా వినిపించుకున్నాడా? సముద్ర తీరాన ఉన్న ఇసుకలో ఒకే ఒక ఇసుక రేణువుని మీరు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఆ పిల్లవాడు అదే చేశాడు. ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళెవరూ మూడేళ్ల పిల్లవాడు 30 ఏళ్లున్న తన తండ్రి అభిప్రాయానికి స్పందిస్తాడని అనుకోరు. కానీ ఆ తండ్రి పిల్లవాడి దగ్గర్నుంచి అలాంటి స్పందన కోసమే ఎదురు చూశాడు. అది చాలా మూర్ఖత్వం. చివరికి ఆ విషయం అతను గ్రహించాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు, నా కొడుక్కి ఏం కావాలి? నాక్కావాల్సిన దాన్ని వాడిక్కావలసిన దానితో నేను ఎలా ముడిపెట్టగలను? ఇలా ఆలోచించటం మొదలు పెట్టాక అతని మనసు తేలిక పడింది. అతని కొడుకు దగ్గర ఒక 3 చక్రాల సైకిలుంది. బ్రూక్లీలోని వాళ్ళింటి ముందున్న చిన్న సందులో సైకిలు తొక్కటం ఆ పిల్లవాడికి చాలా ఇష్టం. వీళ్ళింటికి 4 ఇళ్లవతల ఒక పిల్లవాడుండేవాడు. వాడు కొంచెం పెద్దవాడు, ఆకతాయి. వాడు ఈ చిన్న పిల్లవాణ్ణి సైకిలు మీదనుంచి లాగేసి తను ఆ సైకిలెక్కి తొక్కుతూ ఉండేవాడు. ఇక చిన్నపిల్లవాడు సహజంగానే గట్టిగా ఏడుస్తూ వాళ్లమ్మ దగ్గరికి పరిగెత్తేవాడు. ఆమె పనిలో ఉన్నా బయటికొచ్చి ఆ కబాకోరుని సైకిల్ మీదనుంచి దింపి తన కొడుక్కి మళ్లీ సైకిల్ ఇప్పించవలసి వచ్చేది. ఇలా దాదాపు రోజూ జరుగుతుండేది. ఆ చిన్నపిల్లవాడి కోరిక ఏమిటి? వాడికేం కావాలి? ఇది తెలుసుకోవటానికి షెర్లాక్ హోమ్స్ అక్కర్లేదు. ఆ పిల్లవాడికి ఆ ఆకతాయి కుర్రాడిని చావగొట్టాలనిపించి ఉంటుంది. వాడిలో ఆత్మాభిమానం, కోపం, తనని ఇంకొకరు లెక్క చేయటం లేదన్న కసి అన్నీ కలిసి ఆ రౌడీ పిల్లవాడి మీద పగ తీర్చుకోమని ప్రేరేపించి ఉంటాయి. వాళ్ల నాన్న తన పిల్లవాణ్ణి కూర్చోబెట్టి, మీ అమ్మ తినమని చెప్పినవన్నీ నువ్వు తింటే కొన్నాళ్లకి బలంగా తయారయ్యి ఆ రౌడీ విధవని చావచితక గొట్టవచ్చు అని చెప్పి అలా తప్పక జరుగుతుందని హామీ ఇచ్చాక ఇక ఆ కుర్రవాడు అసలు పేచీ పెట్టకుండా వాళ్లమ్మ పెట్టినవన్నీ తిన్నాడు. తను బలంగా పెరగటానికి కావలసిన ఆకుకూరలు, కూరగాయలు, చేపలు అన్నీ తిన్నాడు. తనని తరచు అవమానించిన ఆ రౌడీ కుర్రాడి మీద చేయి చేసుకోవటానికి అవసరమైన బలాన్ని సంపాదించటమనేదే ప్రస్తుతం ఆ పిల్లవాడి లక్ష్యం. ఆ సమస్యని పరిష్కరించాక ఆ తల్లిదండ్రులకి ఇంకో సమస్య ఎదురైంది. ఆ చిన్న పిల్లవాడు నిద్రలో పక్క బట్టలు తడపసాగాడు. వాడు వాళ్ల అమ్మమ్మ పక్కలో పడుకునేవాడు. పొద్దున్న లేవగానే వాళ్ల అమ్మమ్మ పక్కని చేత్తో ముట్టుకుని చూసి, ఏమిటి జాని, మళ్లీ రాత్రి పక్క తడిపేశావు అనేది. అప్పుడా కుర్రాడు, నేను కాదు, నువ్వే తడిపావు అనేవాడు. ఇక ఆవిడ తిట్లు, శాపనార్థాలు మొదలు పెట్టి వాణ్ణి చిన్నబుచ్చి వాడి తల్లిదండ్రులకి వాడలా పక్క తడపటం ఏమాత్రం ఇష్టం లేదని చెబుతూ 4 దెబ్బలు కూడా వేసేది. కానీ ఇలా చేసినా వాడు పక్క తడపటం మానలేకపోయాడు. అప్పుడా తల్లిదండ్రులు అడిగారు, వీడు పక్క తడపకుండా ఉండటానికి మేమేం చేయాలి అని. ఆ పిల్లవాడి మనసులోని కోరిక ఏమిటి? ముందుగా వాడు వాడి నాన్నలాగా నిద్రపోయేటప్పుడు పైజామా జుబ్బా వేసుకోవాలనుకున్నాడు. అమ్మమ్మలాగా నైట్ గౌన్ వేసుకోవటం వాడికిష్టం లేదు. రాత్రిళ్ళు వాడు చేసే అల్లరిని ఆవిడ భరించలేకపోతోంది. వాడు కనక మారి బుద్ధిగా ఉండేట్టయితే పైజామా జుబ్బా కొనిస్తానని ఆవిడ మాటిచ్చింది. ఇక వాడి 2వ కోరిక తనకి విడిగా మంచం కావాలనేది. దానిక్కూడా ఆవిడ సంతోషంగా ఒప్పుకుంది. వాణి వాళ్లమ్మ బ్రూక్లిన్లోని ఒక వివిధ వస్తువులు దొరికే దుకాణానికి తీసుకెళ్లి అక్కడున్న అమ్మకం చేసే అమ్మాయికి కనుసైగ చేసి, ఈయనగారు ఏవో కొనాలనుకుంటున్నారు అంది. సేల్స్ గర్ల్ ఆ పిల్లవాడితో, వాడు తనో ముఖ్యుడు అన్న భావం కలిగించేటట్లు, ఏమండి మీకు ఏం కావాలి అంది. దాంతో వాడికి ఎంతో గొప్పగా అనిపించి నిటారుగా నిలబడి, నేను నాకోసం ఒక మంచం కొనాలనుకుంటున్నాను,
అన్నాడు పెద్ద ఆరిందాల. వాళ్లమ్మ కొనాలనుకుంటున్న మంచాన్నే సేల్స్ గర్ల్ వాడికి చూపింది. కుర్రవాడి తల్లి కను సైగని అర్థం చేసుకుని కొట్లోని ఆ పిల్ల ఆ మంచం కొనటానికి పిల్లవాణ్ణి ఒప్పించింది. మర్నాడు ఆ మంచం ఇంటికొచ్చింది. ఆ రాత్రి పిల్లవాడి తండ్రి ఆఫీసు నుంచి ఇంటికి రాగానే పిల్లవాడు పరిగెత్తి అతనికి ఎదురెళ్లాడు. ఎంతో ఉత్సాహంగా, నాన్న నాన్న పైకి ఒకసారి రా, నేను కొన్న మంచం వచ్చి చూడు అని కేకలు పెట్టాడు. పిల్లవాడి తండ్రి పైకి వెళ్లి మంచాన్ని చూశాడు. చార్లెస్ ష్వాబ్ ఆదేశాన్ని పాటించాడు. అతను మనస్ఫూర్తిగా మెచ్చుకొని విపరీతంగా పొగిడాడు. నువ్వు ఈ మంచాన్ని తడపవు కదా అన్నాడు పిల్లవాడి తండ్రి. లేదు లేదు, నేనీ మంచాన్ని తడపనే తడపను. పిల్లవాడు తన మాట నిలబెట్టుకున్నాడు, ఎందుకంటే అది అతని గౌరవానికి సంబంధించిన విషయం. అది వాడి మంచం, తనంతట తానే దాన్ని కొన్నాడు. మగవాడిలాగా పైజామా వేసుకొని పడుకుంటున్నాడు. అతను ఒక పెద్ద వాడిలాగా ప్రవర్తించాలనుకున్నాడు, ప్రవర్తించాడు కూడా. ఇంకొక చిన్న పిల్ల తండ్రి కేటి డమాన్ అనే అతను టెలిఫోన్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. నేను నిర్వహించే కోర్సులో చేరాడు. అతని సమస్య ఏమంటే, అతని మూడేళ్ల కూతురు ఒక ఫాస్ట్ తినటానికి మొండికేస్తోంది. తిట్టటం, బతిమాలటం, బలవంత పెట్టటం వంటి ఉపాయాలేవీ పనిచేయలేదు. అప్పుడా తల్లిదండ్రులు తమని తామే ప్రశ్నించుకున్నారు. ఆ పిల్లకి బ్రేక్ ఫాస్ట్ తినాలన్న కోరిక కలగాలంటే మేమేం చేయాలి? ఆ పిల్లకి వాళ్లమ్మ చేసే పనులన్నీ అనుకరించటం అంటే ఇష్టం. తను కూడా పెద్దదాన్నని అనుకోవటం చాలా ఇష్టం. ఇది గమనించి వాళ్ళిద్దరూ ఒక ఉదయం ఆమెని ఒక కుర్చీలో కూర్చోపెట్టి బ్రేక్ ఫాస్ట్ తననే తయారు చేయమని అడిగారు. ఆ పిల్ల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న ఆమె తండ్రి చల్లగా వంటింట్లోకి జారుకున్నాడు. ఆ సమయంలో ఆమె గిన్నెలో పిండిని గరిటెతో కలుపుతోంది. నాన్న ఇలారా చూడు, నేను ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాను అని కేక పెట్టింది. ఆ రోజు ఏమీ పేచీ పెట్టకుండా, ఎవరూ బలవంత పెట్టకుండా ఆమె రెండు చిన్న కప్పుల బ్రేక్ ఫాస్ట్ తిన్నది. ఎందుకంటే ఆమెకి బ్రేక్ ఫాస్ట్ అంటే ఆసక్తి కలిగింది. ఆమె తనేదో గొప్ప పని చేశానని అనుకుంది. పిండి కలపటంలో ఒక గుర్తింపుని, తన ఉనికిని ఆమె కనుక్కుంది. విలియం వింటర్ ఒకసారి ఇలా అన్నాడు, మనిషి స్వభావంలో ఆత్మాభివ్యక్తికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అది మనిషికి చాలా గొప్ప అవసరం. ఇదే మనస్తత్వాన్ని మనం వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎందుకు అనుసరించకూడదు? మనకేదైనా అద్భుతమైన ఆలోచన వచ్చినప్పుడు అది మనదేనని ఇంకొకరు అనుకునేలా చేసే బదులు ఆ ఆలోచనని వారే మనసులో మతించి బయటికి తీసుకువచ్చి అందరికీ తెలియజేశారన్న భావనని వారికి ఎందుకు కలిగించకూడదు? అప్పుడు వాళ్లకి అది తమ ఆలోచనే అనిపిస్తుంది. వాళ్లకి అది నచ్చి బహుశా దాన్ని ఆచరణలో పెట్టొచ్చు. గుర్తుంచుకోండి, ముందుగా ఎదుటి వ్యక్తిలో ప్రబలమైన కోరికను కలగజేయండి. ఇది చేయగల వాడికి లోకమంతా తోడుగా ఉంటుంది. చేయలేనివాడు ఒంటరిగా ప్రయాణం చేయవలసిందే. సిద్ధాంతం 3, ఎదుటివారిలో ప్రబలమైన కోరికను కలగజేయండి. సంక్షిప్తంగా, మనుషులతో వ్యవహరించటానికి అవసరమైన ప్రాథమిక విజ్ఞానం సిద్ధాంతం 1, విమర్శించకండి, నిందించకండి, ఫిర్యాదు చేయకండి. సిద్ధాంతం 2, మనస్ఫూర్తిగా నిజాయితీతో ప్రశంసించండి. సిద్ధాంతం 3, ఎదుటివారిలో ప్రబలమైన కోరికను కలగజే 2వ భాగం, మిమ్మల్ని ఇతరులు ఇష్టపడేలా చేయటానికి 6 మార్గాలు. అధ్యాయం 1, ఇలా చేస్తే ఎక్కడికెళ్లినా మీకు స్వాగతం లభిస్తుంది. స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవటానికి ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి? ప్రశ్న చిహ్నం. ఈ లోకంలోకెల్లా ఈ మర్మాన్ని ఎంతో బాగా తెలిసి ఉన్న ఒక వ్యక్తి నుంచి ఈ విషయాన్ని గ్రహించవచ్చేమో. ఎవరతను?
రేపే మీరతన్ని ఏ వీధిలోనైనా కలిసే అవకాశం ఉంది. అతనికి పదడుగుల దూరంలోకి మీరు రాగానే అతను తోక ఊపటం మొదలు పెడతాడు. మీరు కనుక ఆగి అతని వీపు నిమిరారనుకోండి, ఇక అతనికి పట్టపగ్గాలుండవు. మీరంటే తనకి ఎంత ఇష్టమో తెలియజేస్తాడు. అతని ఈ ప్రేమ వెనుక ఎటువంటి స్వార్థము లేదని మీకు తెలిసిపోతుంది. అతను మీకు స్థిరాస్తులేవి అమ్మజూపడు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అంతకన్నా కోరడు. మీరెప్పుడైనా ఈ సంగతి ఆలోచించారా? తన జరుగుబాటు కోసం ఎటువంటి శ్రమ చేయనవసరం లేని ఒకే ఒక జంతువు కుక్క. కోడిని తీసుకుంటే అది గుడ్లు పెట్టాలి, ఆవు పాలివ్వాలి, పక్షిని పెంచితే అది పాడాలి. కానీ కుక్క అలా కాదు. మీకు ప్రేమను మాత్రం పంచి తన జీవితం వెళ్ళబుచ్చుకోగలదు. నేను 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్న ఒక పసుపు రంగు కుక్క పిల్లని 50 సెంట్లకి కొన్నాడు. నా బాల్యంలో ఆ కుక్క పిల్ల ఎంత వెలుగుని ఆనందాన్ని నింపిందో చెప్పలేను. ప్రతిరోజూ సాయంత్రం 4:30 అవగానే అది వరండాలో కూర్చొని తన అందమైన కళ్లతో గేటువైపే చూస్తూ ఉండేది. నా గొంతు వినిపించినా లేదా పొదల్లోంచి నేను వస్తూ కనిపించినా అది తూటా వేగంతో ఆయాసపడుతూ నా వైపుకి పరిగెత్తుకొచ్చేది. ఆనందంతో అది వేసే గంతులు అరుపులు నాకు స్వాగతం చెప్పటానికే. టిప్పి 5 ఏళ్లపాటు నాలోనే ఉంది. నేనెక్కడికెళ్తే అక్కడికొచ్చేది. కానీ ఒకనాటి రాత్రి, అది నాకు కాళరాత్రే, నేనెన్నటికీ మరిచిపోలేని రాత్రి, నాకు పదడుగుల దూరంలో అది ఉన్నట్టుండి చచ్చిపోయింది. పిడుగుపాటు దాన్ని బలి తీసుకుంది. నా చిన్నతనంలో జరిగిన విషాద సంఘటన అది టిప్పీ చావు. టిప్పీ, నువ్వు మనస్తత్వశాస్త్రం ఎప్పుడూ చదువుకోలేదు, నీకా అవసరం రాలేదు. నీకేదో దివ్యశక్తి ఉండి స్నేహితుల్నెలా సంపాదించుకోవాలో తెలుసుకున్నావు. 2 నెలల్లోనే ఎదుటివారి మీద నిజమైన ప్రేమ ఆసక్తి కనబరిచి ఎక్కువ మంది స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలిసింది. కానీ తమ మీద ఆసక్తి కలిగించాలని 2 ఏళ్లపాటు ప్రయత్నించినా మనుషులు ఇతరుల స్నేహాన్ని ఎలా పొందాలో తెలుసుకోలేరు. మళ్ళీ ఒకసారి చెప్పనివ్వండి. 2 నెలల్లోనే ఎదుటివారి మీద నిజమైన ప్రేమ ఆనక్తి కనబరిచి ఎక్కువ మంది స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలిసింది. కానీ తమ మీద ఆసక్తి కలిగించాలని 2 ఏళ్లపాటు ప్రయత్నించినా మనుషులు ఇతరుల స్నేహాన్ని ఎలా పొందాలో తెలుసుకోరు. కానీ మీకు నాకు కూడా తెలుసు, ఇతరుల నుంచి గుర్తింపుని సంపాదించటం కత్వం కోసం మనుషులు జీవితంలో ఎన్నో అవస్థలు పడతారు. వారికి నేనన్నా ఇష్టం లేదు, అయినా అది పనిచేయదు. మీలో ఎవరికీ ఆసక్తి ఉండదు. ముప్పొద్దులా వాళ్లకి తమ గురించే ఆలోచన ఉంటుంది. రాతము న్యూయార్క్ టెలిఫోన్ కంపెనీ టెలిఫోన్లో జరిగే సంభాషణల గురించి ఒక విస్తృత పరిశీలన చేసింది. జనం మాట్లాడేటప్పుడు ఏ మాటని ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుసుకోవటమే ఈ పరిశీలన యొక్క ధ్యేయం. సరిగ్గా గ్రహించారు, ఆ మాట నేను అనేదే. ఎంతసేపు నేను 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 500 టెలిఫోను సంభాషణల్లో ఆ పదం 3900 సార్లు ఉపయోగింపబడింది. నేను 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 మీరు ఇతరులతో కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటో చూసేటప్పుడు ముందుగా అందులో ఎవరిని చూడాలనుకుంటారు? మనం ఎక్కువగా ఇతరులని ప్రభావితం చేయాలని, మనమిద వాళ్లకి ఆసక్తి కలిగించాలని ప్రయత్నించినట్టయితే మనకి ఎక్కువ మంది ప్రాణమిత్రులు, మనపట్ల నిజమైన స్నేహం ఉన్నవారు దొరకరు. స్నేహితులు నిజంగా మనని ఇష్టపడేవారు ఆ విధంగా ప్రవర్తిస్తే దొరకరు. నెపోలియన్ ప్రయత్నించి చూశాడు. జోనవన్ని ఆఖరిసారి ఆయన కలుసుకున్నప్పుడు, జోసఫీన్, ఈ భూమ్మీద ఉన్న అదృష్టవంతుల్లో నేను కూడా ఒకణ్ణి, కాని
ఈ క్షణాన నేను నమ్మే ఒకే ఒక వ్యక్తి ఈ భూప్రపంచంలో కోటా. నువ్వొక్కదానివే అన్నాడు. కానీ చరిత్రకారులు అతను ఆమె మీద కూడా నమ్మకం పెట్టుకున్నాడు అన్న విషయాన్ని నమ్మరు. వియన్నాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఆల్బర్ట్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త వాట్ లైఫ్ ఫుడ్స్ అంటూ యూ, జీవితమంటే మీ అభిప్రాయం ఏమిటి అనే తన పుస్తకంలో, ఎవరికైతే తన తోటి మనుషుల మీద ఆసక్తి ఉండదో ఆ వ్యక్తి జీవితంలో అతి పెద్ద కష్టాలనెదుర్కోవలసి వస్తుంది. అంతేకాక అతను ఇతరులకి కూడా ఎక్కువ హాని చేస్తాడు. మొత్తం మానవ వైఫల్యాలన్నీ అటువంటి వ్యక్తులలోనే జనిస్తుంటాయి అన్నాడు. మనస్తత్వశాస్త్రం మీద మీరు అసంఖ్యాకమైన పుస్తకాలు చదవవచ్చు, కానీ వాటిల్లో ఈ వాక్యాలకన్నా సార్థకమైనవి మీకు దొరకవు. ఆర్డర్ చెప్పిన ఈ మాటల్లో ఎంతో లోతైన అర్థం ఉంది. అందుకే వీటిని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎవరికైతే తన తోటి మనుషుల మీద ఆసక్తి ఉండదో ఆ వ్యక్తి జీవితంలో అతి పెద్ద కష్టాలనెదుర్కోవలసి వస్తుంది. అంతేకాక అతను ఇతరులకి కూడా ఎక్కువ హాని చేస్తాడు. మొత్తం మానవ వైఫల్యాలన్నీ అటువంటి వ్యక్తులలోనే జనిస్తుంటాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో నేనొకసారి కథలు రాయటంలో కోర్సు చేశాను. ఒకసారి ఒక పేరున్న పత్రిక సంపాదకుడు మా క్లాసులో మాట్లాడాడు. డజన్ల కొద్దీ తన దగ్గరకొచ్చే కథల్లో ఏ ఒక్క కథని తీసి చదివినా, కొన్ని పేరాలు చదవగానే ఆ రచయితకి మనుషులంటే ఇష్టం ఉందా లేదా అన్న విషయం తెలిసిపోతుందని ఆయన అన్నాడు. ఆ రచయితకి మనుషులంటే ఇష్టం లేకపోయినట్లయితే జనానికి కూడా అతని కథలు నచ్చవు అని అన్నాడాయన. సంపాదకుడిగా ఎంతో అనుభవాన్ని గడించిన ఆయన కథలు రాయటం గురించి తాను ఇచ్చే ఉపన్యాసాన్ని మధ్యలో ఆపి తను ఉపదేశం ఇస్తున్నందుకు క్షమాపణ చెప్పుకున్నాడు. ఒక మత గురువు చెప్పే విషయాన్నే నేను మీకు చెబుతున్నాను. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మంచి కథా రచయిత కావాలనుకుంటే ముందుగా మనుషులంటే మీకు ఇష్టం, వారిలో ఆసక్తి ఉండాలి అన్నాడు. కథలు రాయటానికి ఇది పనికి వచ్చేట్టయితే మనుషులతో ముఖాముఖి వ్యవహరించటానికి కూడా ఇదే పనికి వస్తుంది. హోవర్డ్ థర్స్టన్ క్రితం సారి బ్రాడ్వేకి వచ్చినప్పుడు నేనతని డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి అతన్ని కలిశాను. థర్స్టన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఇంద్రజాలికుడు. 40 ఏళ్లపాటు అతను ప్రపంచమంతా తిరిగి మళ్లీ మళ్లీ రకరకాల భ్రమలని కలిగించి జనాన్ని అప్రతిభుల్ని చేశాడు. ప్రేక్షకులు అతను చేసే ఇంద్రజాలం చూసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టేవారు. అతని ప్రదర్శనలు చూడటానికి ఇంతవరకు 60 మిలియన్ల జనం వచ్చారు. అతను దాదాపు 2 మిలియన్ల డాలర్లు లాభం సంపాదించాడు. నేను మిస్టర్ థట్ అనే తన విజయ రహస్యం ఏమిటో చెప్పమని అడిగాను. అతను చదువుకున్న చదువుకేమాత్రము అతని విజయంతో సంబంధం లేదని నాడు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడే అతను ఇంట్లోంచి పారిపోయాడు. దేశదిమ్మరిలాగా సూర్పు బళ్లలో ప్రయాణం చేసి గడ్డివాముల మీద పడుకుని విచ్చమెకి బతుకేగాడు. రైలు బళ్లల్లో వెళ్లేప్పుడు తోవ పొడుగునా ఉన్న బోర్డులు చూస్తూ చదవటం నేర్చుకున్నాడు. అతనికి ఇంద్రజాలం గురించిన గొప్ప జ్ఞానం ఉండేదా? లేదు. హస్తకాశలు గురించి 100ల కొద్దీ పుస్తకాలు ఉన్నాయని, దాన్ని గురించి తనకి ఎంత తెలుగా చాలామందికి కూడా అంతే తెలుసని అతను నాతో అన్నాడు. కానీ అతని దగ్గర ఇతరుల్లో లేని 2 ప్రత్యేకతలున్నాయి. మొదటిది, స్టేజి మీద నుంచి అందర్షి ఆకర్షించగల వ్యక్తిత్వం అతనిది. అతను ప్రేక్షకుల్ని తన ప్రదర్శనతో ఇట్టే ఆకట్టుకునేవాడు. అతనికి మానవ స్వభావం గురించి చక్కటి అవగాహన ఉంది. రంగస్థలం మీద చేసే ఒక్కొక్క కదలికని అతను ముందే చక్కగా అభ్యాసం చేసేవాడు. గొంతుని చక్కగా పలికించటం, స్వచ్ఛమైన ఉచ్చారణ, కంటిమీది కనుబొమ్మలు కదిలించటం, నరైన నమయానికి ఎటువంటి కదలికలతో ప్రేక్షకుల్ని ఆనందింపజేయాలో ఆ కదలికలు అన్నీ ముందుగా అభ్యసించి ఉంచినవే.
కానీ ఇదొక్కటే చాలదు. అతనికి మనుషులంటే ఇష్టం. చాలా మంది ఇంద్రజాలికులు ప్రేక్షకుల్ని చూసి, ఈ మూర్ఖుల మందకి ఏమీ తెలీదు, ఎందుకు కొరగాని వాళ్ళు, వీళ్ళని క్షణంలో చక్కగా మోసం చేయగలను అని అనుకుంటారని అతను నాతో చెప్పాడు. కానీ థటన్ పద్ధతి దీనికి పూర్తిగా వ్యతిరేకం. తను స్టేజి మీదికి వెళ్లిన ప్రతిసారీ నన్ను చూడటానికి ఇంతమంది వచ్చారని నేను కృతజ్ఞతా భావంతో ఉంటాను. నేను మంచి మార్గంలో నా జీవనోపాధిని సంపాదించుకోవటానికి వీళ్ళందరూ నాకు తోడ్పడుతున్నారు. నాకు చేతనైనంత బాగా వీళ్ళందరికీ వినోదం కలిగిస్తాను అని తను అనుకుంటానని అతను నాతో అన్నాడు. నేను నా ప్రేక్షకులని ప్రేమిస్తాను, నా ప్రేక్షకులంటే నాకు ప్రేమ అని ప్రేక్షకుల ముందుకెళ్లిన ప్రతిసారీ తను అనుకుంటానని అతను స్పష్టంగా ప్రకటించాడు. ఎగతాళిగా కనిపిస్తోందా? అర్ధరహితంగా ఉందని అనుకుంటున్నారా? మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోవచ్చు. నేను మీకీ విషయం చెప్పాలనిపించి చెప్పాను. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప ఐంద్రజాలికుల్లో ఒకరు వాడిన చిట్కా ఇది. అందుకే దాన్ని గురించి నేనేమీ వ్యాఖ్యానించకుండా అతని మాటల్ని యథాతథంగా మీ ముందుంచాను. పెనసిల్వియానాలో 30 ఏళ్లపాటు సర్వీస్ స్టేషన్ నడిపిన నార్త్ వేరన్ చెందిన జాన్ మైక్ అనే వ్యక్తి తన స్టేషన్ ఉన్న చోట రహదారి కడుతున్నారని తెలిసి ఉద్యోగం విరమించుకున్నాడు. ఆ తరువాత పనేమీ లేక అతనికి లోచేది కాదు. అప్పుడతను తన పాత వడేలు తీసి దానిమీద సంగీతం అభ్యసించటం మొదలు పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అతను ఆ ప్రాంతాల ఉన్న వయోలిన్ కళాకారుల దగ్గరకి సంగీతం వినటానికి, వాళ్లతో మాట్లాడటానికి వెళ్లసాగాడు. ఆయన స్వతహాగా చాలా వినయశీలి, స్నేహశీలి. అందుచేత అతనికి ఆ కళాకారుల నేపథ్యం గురించి, అభిరుచుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. తను స్వయంగా పెద్ద ఏదేలు వాయిద్యగాడు కాకపోయినా తన ఈ ప్రయత్నాల వల్ల అతనికి చాలామంది స్నేహితులు దొరికారు. అతను సంగీత పోటీల్లో పాల్గొనసాగారు. త్వరలోనే అంకుల్ జార్జ్, గవడిల్ స్లీపర్, ప్రేమ్ కజుల కంట్రీ అని అమెరికాలోని సంగీత ప్రియులందరి చేత పిలవబడసాగాడు. అతని ఫిడేలు వినే అవకాశం నాకు లలించే సమయానికి అతనికి 72 ఏళ్లు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అతను ఎంతో ఆనందంగా గడుపుతూ కనిపించాడు. ఇతరుల్లో ఎంతో స్థిరమైన అభిరుచిని కనబరచడం ద్వారా అతను తన కోసం ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకున్నాడు. అది కూడా ఏ వయసులో? 70 దాటిన తర్వాత సామాన్యంగా అందరూ తమ వల్ల ఇతరులకు ఏ ప్రయోజనము ఉండదని అనుకుంటారు. అటువంటి వయసులో ఆయన దీన్ని సాధించాడు. థియోడోర్ రూజీవెల్ట్ అద్భుతమైన ప్రజాదరణ పొందటానికి కూడా ఇదే కారణం. ఆయన నౌకర్లు కూడా ఆయన్ని ప్రేమించేవారు. ఆయన డ్రైవరు జేమ్సి అమోస్ అయోడోర్ రూజ్ వెల్ హీరో 2000 వేలెట్ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో అమోస్ ఈ కింది సంఘటనని వర్ణించాడు. నా భార్య ఒకసారి ప్రెసిడెంట్ బాబ్ వైట్ పక్షి ఎలా ఉంటుందని అడిగింది. ఆమె ఎన్నడూ దాన్ని చూసి ఉండలేదు. ఆయన దాన్ని చక్కగా వర్ణించి ఆమెకి చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపటికి మా ఇంట్లో టెలిఫోన్ మోగింది. ఆమోస్, అతని భార్య ఆయస్టర్ బేలోని రూజ్వెల్ట్ ఎస్టేట్లోని ఒక కాటేజీలో ఉండేవారు. నా భార్య ఫోనెత్తింది. అవతల ఉన్నది మిస్టర్ రూజీవెల్తే. ఆయన ఆమెకి ఫోన్ చేశాడు. ఆమె కిటికీ బయటే ఒక బాబ్ వైట్ ఉందని, కిటికీలోంచి చూస్తే అది ఆమెకి కనబడుతుందని చెప్పటానికి ఆయన ఫోన్ చేశాడు. ఇలాంటి చిన్న చిన్న గుణాలు ఆయనలోని ప్రత్యేకత. మా కాలేజీ వక్క నుంచి ఎప్పుడు వెళ్లినా మేమాయనకి కనబడకపోతే, ఓ ఏ జేమ్స్ అని కేక పెట్టేవాడు. అటుగా వెళ్తున్నప్పుడు కుశల ప్రశ్నలు వేస్తూ మా పట్ల స్నేహాన్ని ప్రదర్శించటమే ఆయన ఉద్దేశం.
మరి అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఇష్టపడకుండా ఎలా ఉండగలరు? అసలు ఎవరైనా సరే అటువంటి మనిషిని అభిమానించకుండా ఎలా ఉండగలరు? రూజ్వెల్ట్ ఒకసారి ప్రెసిడెంటుని కలవటానికి వైట్ హౌస్ కి వెళ్లాడు. అప్పుడు ప్రెసిడెంటు, ఆయన భార్య మిసెజ్ టాఫ్ట్ ఇంట్లో లేరు. అప్పుడాయన అక్కడ పనిచేసే నౌకర్లందర్నీ పేరు పేరునా పలకరించాడు. అక్కడ అంట్లుతోమే పనిమనిషి పట్ల కూడా ఆయన తన ఆప్యాయతని వ్యక్తం చేశాడు. దీనివల్ల ఎవరూ పట్టించుకోని చిన్నకారు పనివాళ్ల పట్ల కూడా ఆయన ఎంత ఆత్మీయత కలిగి ఉండేవాడో తెలుస్తోంది. వంట మనిషి ఆలిస్ ని చూడగానే, ఆమె ఇంకా జొన్న రొట్టెలు చేస్తూనే ఉందా అని అడిగాడని ఆర్చి బట్ రాశాడు. అప్పుడప్పుడు పనివాళ్ల కోసం వాటిని చేస్తున్నానని, పై అంతస్తులోని వాళ్ళెవరూ వాటిని తినరని ఆమె చెప్పింది. వాళ్లకి రుచులు తెలియవులే. ఈసారి ప్రెసిడెంట్ ని కలిసినప్పుడు ఈ మాట ఆయనతో అంటాను అన్నాడు రూజ్వెల్ట్. ఆలిస్ ఆయన కోసం ఒక రొట్టె ముక్కని ప్లేటులో పెట్టి తీసుకొచ్చింది. ఆయన దాన్ని తింటూ దారిలో కనబడిన తోటమాలిని కూలివాళ్లని పలకరిస్తూ తన ఆఫీసు రూమ్ లోకి వెళ్లాడు. ఇంతకు ముందు వాళ్లని ఎలా పిలిచేవాడో ఇప్పుడు కూడా అలాగే పిలిచాడు. ఐక్కూవర్ గత 40 ఏళ్లుగా వైట్ హౌస్ ప్రవేశద్వారం దగ్గర పనిచేస్తున్నాడు. అతను కన్నీళ్లు పెట్టుకుంటూ, 2 ఏళ్ల తర్వాత ఈ రోజే మేము సంతోషమనేది అనుభవించాము. ఈ సంతోషాన్ని $100 తిరిగి ఇవ్వము అన్నాడు. ఏమాత్రం ప్రత్యేకత లేని సీదాసాదాగా కనిపించే మనుషుల పట్ల చూపించిన ఇటువంటి శ్రద్ధే ఎడ్వర్డ్ ఎం సైక్స్ జూనియర్ అనే చేఠేమ్ న్యూజెర్సీకి చెందిన సేల్స్ రిప్రజెంటేటివ్ అమ్మకదారుల ప్రతినిధి ఒక ఖాతాని నిలుపుకోవటానికి సహాయపడింది. చాలా ఏళ్ల క్రితం నేను మెసాచుసెట్స్ లో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ ఖాతాదారుల్ని కలిశాను. వాటిలో ఒకటి హింగామ్లో ఉన్న ఒక మందుల దుకాణానికి చెందినది. ఇంతకు మునుపు కూడా ఎప్పుడా కొట్టుకి వెళ్లినా నేను అక్కడ ఉన్న సోడాలమ్మే కుర్రవాణ్ణి, సేల్స్ క్లర్క్ ని పలకరిస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాతే నా ఆర్డరు తీసుకోవటానికి కొట్టు యజమానిని కలిసేవాణ్ణి. ఒకసారి నేను కొట్టు యజమాని దగ్గరకెళ్తే అతను ఇక మీదట తనకి జేజే కంపెనీ తయారు చేసే వస్తువులు కొనాలని లేదని, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఆహార పదార్థాల మీద తగ్గింపు ధరలకి అమ్మే దుకాణాల మీద ఆసక్తి చూపిస్తున్నారని, దానివల్ల తన దుకాణం లాంటి చిన్న దుకాణాలు దెబ్బతింటున్నాయని అన్నాడు. నేను తోకముడి చేసి ఊళ్ళోనే ఇటు ఆటు కారులో తిరిగాను. కాసేపయ్యాక మళ్లీ ఆ దుకాణానికి వెళ్లి ఆ దుకాణం యజమానికి మా పరిస్థితి వివరించాలని అనుకున్నాను. నేను వెనక్కి వెళ్లి ఆ కొట్లో ప్రవేశించి ఎప్పట్లాగే సోడాలమ్మే కుర్రాబ్లీ సేల్స్ క్లర్క్ ని హలో అని పలకరించాను. ఆ తర్వాత నేను దుకాణం యజమానిని కలవటానికెళ్లాను. అప్పుడతను నాకేసి నవ్వుతూ చూసి నన్ను స్నేహపూర్వకంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆయన ఎప్పటికన్నా రెట్టింపు ఆర్డర్ ఇచ్చారు. నేను ఆశ్చర్యంగా ఆయన్ని చూశాను. అంతకు ముందు నేను వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోపు ఏం జరిగిందని అడిగాను. అతను సోడా ఫౌంటెన్ దగ్గర నిలబడ్డ కుర్రాణ్ణి చూపించి, నేను వెళ్లాక ఆ కుర్రాడు అతని దగ్గరకొచ్చి, ఆ కొట్టుకి వచ్చిపోయే ఎంతో మంది విక్రేతలలో బహుకొద్దిమంది తమ వంటి పనివాళ్లని హాలో అని పలకరిస్తారని, అలా పలకరించే వారిలో నేను కూడా ఒకణ్ణని చెప్పాడని అన్నాడు. ఆ కుర్రాడు తన యజమానితో, అతనితో వ్యాపారం చేసే అర్హత ఏ అమ్మకందారుకేనా ఉందంటే అది ఒక్క నాకే ఉందని చెప్పాడు. యజమాని కూడా ఆ కుర్రాడితో ఏకీభవించి ఎంతో నమ్మకమైన ఖాతాదారుగా చాలాకాలం నాతో వ్యవహరించాడు. సేల్స్ పర్సన్ కుండవలసిన అతి ముఖ్యమైన గుణం ఇదే అన్న విషయం నేనెన్నటికీ మర్చిపోలేను. నిజానికి ఎవరికైనా ఈ గుణం ఉండటం ముఖ్యమే.
స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నదేమిటంటే, ఎంతో ప్రసిద్ధి పొందిన వారైనా, పని ఒత్తిడిలో ఉన్నవారైనా, మనకి వాళ్ల మీద నిజమైన ఆసక్తి, శ్రద్ధ ఉంటే వాళ్ల దృష్టిని మనం ఆకర్షించగలుగుతాం. వాళ్లు తమ సమయాన్ని మన కోసం వినియోగిస్తారు, వాళ్ల సహకారం కూడా మనకి లభిస్తుంది. దీనిని సోదాహరణంగా వివరిస్తాను. చాలా ఏళ్ల క్రితం బ్రూక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో కథా రచన మీద నేను క్లాసులు తీసుకునేవాణ్ణి. కేథలిన్ నోరిస్, ఫానీ హర్ట్స్, ఇడా టార్బెల్, ఆల్బర్ట్ పేసంట్ హ్యూస్, రూపర్ట్ హ్యూగ్స్ వంటి గొప్ప గొప్ప రచయితల్ని బ్రూక్లిన్ని పిలవాలని, వాళ్ల అనుభవాలు విని లాభం పొందాలని మేము అనుకున్నాం. వెంటనే వాళ్లకి ఉత్తరాలు రాశాం. ఆ ఉత్తరాల్లో వాళ్ల రచనలంటే మాకెంతో అభిమానమని, వాళ్ల దగ్గర్నుంచి సలహాలు తీసుకోవాలనుందని, వాళ్ల విజయం వెనుక ఉన్న రహస్యాలేమిటో తెలుసుకోవాలనుందని రాశాం. ఒక్కొక్క ఉత్తరంలోనూ దాదాపు 150 మంది విద్యార్థులు సంతకం చేశారు. ఈ రచయితలు చాలా పని ఒత్తిడిలో ఉంటారని, ఉపన్యాసాలు తయారు చేసుకునే తీరిక వాళ్లకి ఉండదని మాకు తెలుసని చెప్పాము. అందుచేత మేము ఒక ప్రశ్నల పట్టికను కూడా తయారు చేసి ఆ ఉత్తరాలకి జత చేశాం. ఆ ప్రశ్నలకి వారిచ్చే సమాధానాలను బట్టి వారి గురించి, వారు పనిచేసే తీరు గురించి మాకు తెలుస్తుంది. వాళ్లకి ఈ ఆలోచన నచ్చింది. అసలు దానిని నచ్చని వారెవరుంటారు? ఇక వాళ్లు తమ తమ ఊళ్ళనించి బయలుదేరి మేము కోరిన సహాయాన్ని అందించటానికి బ్రూక్లినికొచ్చారు. ఇదే పద్ధతి ఉపయోగించి నేను థియోడోర్ రూజ్ వెల్ట్ మంత్రివర్గంలో ప్రభుత్వ కోశాగారం కార్యదర్శి లెస్లీఎం షానీ, టాఫ్ట్ మంత్రివర్గంలో ప్రభుత్వ ప్రధాన న్యాయవాదిగా ఉన్న జార్జి డబ్ల్యూ విక్కషామ్ని, విలియం జెన్నింగ్స్ బ్రయానని, ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్, ఇంకా అనేక మంది ప్రముఖులను నా క్లాసుకి వచ్చి అక్కడి విద్యార్థులకి బహిరంగోపన్యాస కళ గురించి చెప్పటానికి అంగీకరింపజేశాను. మనం ఎటువంటివారమైనా సరే, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానివ్వండి, ఆఫీసులోని గుమాస్తాలు కానివ్వండి, చివరికి సింహాసనం మీద కూర్చున్న రాజైనా కానివ్వండి, అందరికీ ఇతరులు మనని పొగడాలనే ఉంటుంది. జర్మనీకి చెందిన కైజర్నే ఉదాహరణగా తీసుకుందాం. మొదటి ప్రపంచయుద్ధం ముగిసే సమయానికి ఈ భూమి మీద అతనికన్నా ఘోరంగాను, ప్రపంచవ్యాప్తంగానూ ద్వేషించబడిన వ్యక్తి మరొకడు లేడు. అతని దేశమే అతనికి శత్రువుగా మారినప్పుడు, తన ప్రాణాలని అరచేత పట్టుకొని అతను హాలెండ్కి పారిపోవలసి వచ్చింది. అతని మీద ప్రజలకి ఎంత ద్వేషం ఉండేదంటే, అతను వాళ్లకి దొరికితే ఏ కీలుకాకీలు విడదీయటము లేక బతికుండగానే కాల్చటమో చేసి ఉండేవారు. ఈ రగులుతున్న దావానలం మధ్యలో ఒక చిన్న పిల్లవాడు కైజర్కి ఒక చిన్న ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చాలా సరళంగానూ, మనస్ఫూర్తిగానూ రాయబడింది. ఆ కుర్రాడు ఉత్తరంలో కైజర్ అంటే తనకున్న సదభిప్రాయాన్ని, ఇష్టాన్ని తెలిపాడు. ఎవరేమనుకున్నా తను మాత్రం విల్హెమ్ని ఎప్పుడూ మహారాజుగానే గుర్తించి ప్రేమిస్తానని ఆ పిల్లవాడు రాశాడు. కైజర్ ఉత్తరం చదివి ఎంతగానో చలించిపోయి ఆ పిల్లవాణ్ణి వచ్చి తనని కలవమని చెప్పాడు. ఆ పిల్లవాడు, అతని తల్లి కైజర్ని కలవటానికి వచ్చారు, కైజర్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లవాడు, స్నేహితులనెలా సంపాదించుకోవాలి, ఇతరుల్ని ఎలా ప్రభావితం చేయాలి అనే విషయాల గురించి పుస్తకాలు చదివి తెలుసుకోలేదు. అతనికి స్వభావ సిద్ధంగానే ఆ కళ ఆలవడింది. మనం స్నేహితుల్ని సంపాదించుకోవాలనుకుంటే ముందుగా మనం ఇతరుల కోసం ఏమైనా చేయాలి. ఆ పనులు చేయటానికి సమయాన్ని, శక్తిని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంతేకాదు, మనం చేసేవి స్వార్థరహితంగా, ఆలోచనా పూర్వకంగానూ ఉండాలి.
డ్యూక్ ఆఫ్ విడ్సంగ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా ఉన్న రోజుల్లో ఆయన దక్షిణ అమెరికాకి వెళ్లవలసిన పని పడింది. అక్కడికి వెళ్లాలని తెలిశాక కొన్ని నెలలపాటు ఆయన స్పానిష్ భాషని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆ దేశం వెళ్లి అక్కడి ప్రజల భాషలో వాళ్ల ముందు ఉపన్యసించాలన్నది ఆయన కోరిక. తమ భాషలో ఆయన మాట్లాడినందుకు అక్కడి ప్రజలు ఆయన్ని అమితంగా ప్రేమించారు. చాలా ఏళ్లబట్టి నేనొక అలవాటు చేసుకున్నాను. నా స్నేహితుల పుట్టినరోజులెప్పుడో కనుక్కునేవాడిని. ఎలాగంటారా, నాకు జ్యోతిష్యంలో అణుమాత్రమైన నమ్మకం లేదు. అయినా నేను అవతలివాడిని ఒక వ్యక్తి పుట్టిన తేదీకి, అతని వ్యక్తిత్వం ప్రవర్తనకి మధ్య సంబంధం ఉందని అతను నమ్ముతున్నాడా అని అడిగేవాణ్ణి. ఆ తర్వాత అతను పుట్టిన నెల తేదీ అడిగి తెలుసుకునేవాణ్ణి. అతడు నవంబర్ 24 అని చెప్పాడనుకోండి. ఉదాహరణకి నేను 2-3 సార్లు ఆ తేదీని నవంబరు 24 అని మనసులోనే అనుకునేవాణ్ణి. స్నేహితుడు అటు తిరగ్గానే ఆ వ్యక్తి పేరు, పుట్టినరోజు, నెల, తేదీ రాసుకొని ఇంటికెళ్లాక ఒక పుస్తకంలోకి ఎక్కించేవాణ్ణి. కొత్త సంవత్సరం మొదలైన వెంటనే ఆ పుట్టినరోజు తేదీలన్నీ క్యాలెండర్ ప్యాడ్లో రాసుకునేవాణ్ణి. సంవత్సరం పొడుగుతా ఇక వాటికోసం వెతికే పని లేకుండా అవి నాకర్లెదుటే ఉండేవి. వాళ్ల వాళ్ల పుట్టినరోజున నా ఉత్తరము, టెలిగ్రాము వాళ్లకి అందేది. దీని ప్రభావం ఎంత గొప్పగా ఉండేదో అని వాళ్లు అనేవారు. చాలాసార్లు పుట్టినరోజు గుర్తుంచుకొని శుభాకాంక్షలు తెలిపే ఒకే ఒక వ్యక్తి నేనే. మనకి స్నేహితులు కావాలనుకుంటే మనం ఎంతో ఉత్సాహంగాను సంతోషంగాను ఇతరుల్ని పలకరించాలి. మీకెవరైనా ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే మనస్తత్వాన్ని ఉపయోగించండి. మీరనే హలో, వాళ్ళు మీకు ఫోన్ చేయటం మీకెంత ఆనందం కలిగించిందో తెలిపేట్టుగా ఉండాలి. చాలా కంపెనీల్లో టెలిఫోన్ ఆపరేటర్లకి ఇలాంటి శిక్షణే ఇస్తారు. వాళ్ళు మనలో ఎంతో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తించే విధంగా ఎలా మాట్లాడాలో నేర్పుతారు. ఆ కంపెనీకి ఫోన్ చేసిన వాళ్ళకి ఆ కంపెనీ తమ మీద ఎంతో శ్రద్ధ కనబరుస్తోందన్న భావన కలుగుతోంది. మనం రేపు ఫోన్ ఎత్తి మాట్లాడేటప్పుడు ఈ సంగతి గుర్తుంచుకుందాం. ఇతరుల మీద మనస్ఫూర్తిగా శ్రద్ధ చూపినప్పుడు మీకు స్నేహితులు దొరకటమే కాకుండా మీ కంపెనీ మీద వారికి విశ్వాసం కూడా పెంపొందించటం వీలవుతోంది. న్యూయార్క్లోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ నార్త్ అమెరికా వారు ప్రచురించిన ఒక సంచికలో మేడలిన్ రోజ్ డెల్ అనే ఖాతాదారు రాసిన ఈ ఉత్తరం ప్రచురించబడింది. మీ కంపెనీలో పనిచేసేవారిని నేనెంతగా మెచ్చుకుంటున్నానో మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎంతో మర్యాదగా, వినయంగా, తోడ్పడే స్వభావం కలవారై ఉన్నారు. పెద్ద క్యూలో ఎంతోసేపు నిలబడ్డాక మన వంతు రాగానే టెల్లర్ ఎంతో ఆప్యాయంగాను, ఆహ్లాదంగాను పలకరిస్తే ఎంత హాయిగా ఉంటుంది. పోయిన సంవత్సరం మా అమ్మ 5 నెలల పాటు ఆస్పత్రిలో ఉండవలసి వచ్చింది. నేను తరచు మారీ పెట్రుసెల్లో అనే టెల్లర్ దగ్గరకే వెళ్లేదాన్ని. ఆమె మా అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె కోలుకుంటోందా లేదా అని తరచూ అడుగుతూ ఉండేది. మిసెస్ రోజ్ డైలీ బ్యాంకునే ఉపయోగించటానికి ఇష్టపడుతుందనటంలో ఏమైనా సందేహం ఉందా? న్యూయార్క్ నగరంలోని ఒక పెద్ద బ్యాంకులో పనిచేసే చార్ట్సార్ వాల్టర్స్ అనే ఉద్యోగికి ఒక సంస్థ గురించిన రహస్య సమాచారం సేకరించి రిపోర్టు ఇవ్వమన్న బాధ్యతను అప్పగించారు. తనకి అత్యవసరంగా కావలసిన ఆ సమాచారం తాలూకు వివరాలు తెలిసిన వ్యక్తిని అతను ఎరిగున్నాడు. మిస్టర్ వాల్టర్స్ ప్రెసిడెంటు గదిలోకి అడుగు పెడుతుండగా ఒక యువతి తలుపు దగ్గరకొచ్చి తొంగిచూసి, ఆ రోజున ఆయనకి ఇవ్వడానికి స్టాంపులేవీ రాలేదని చెప్పింది. నా 12 ఏళ్ల కొడుకు కోసం నేను స్టాంపులు సేకరిస్తున్నాను అని ప్రెసిడెంట్ వాల్టర్స్కి వివరించాడు.
మిస్టర్ వాల్బర్స్ తను వచ్చిన పని చెప్పి ప్రశ్నలు వేయటం మొదలు పెట్టాడు. ప్రెసిడెంటు అస్పష్టంగా, గోడమీది పిల్లివాటంగా జవాబులు చెప్పాడు. ఆయనకి మాట్లాడటం ఇష్టం లేనట్టుగా ప్రవర్తించాడు. నేనేం మాట్లాడినా అతన్నించి ఎటువంటి వివరాలు రాబట్టుకోలేకపోయాను. ఆ ఇంటర్వ్యూ ఎంతో క్లుప్తంగానూ నిష్ఫలంగానూ ముగిసింది. క్లాసునుద్దేశించి మిస్టర్ వాల్టర్స్, కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాను, ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు పాలు పోలేదు. ఉన్నట్టుండి నాకు ప్రెసిడెంటు కార్యదర్శి అన్న మాటలు గుర్తొచ్చాయి. స్టాంపులు, 12 ఏళ్ల కొడుకు, మా బ్యాంకులోని విదేశీ శాఖ స్టాంపులు సేకరిస్తుందన్న సంగతి కూడా నాకు గుర్తొచ్చింది. 7 సముద్రాల తీరాలని తాకే భూఖండాల నుంచి ఎన్నో స్టాంపులు మా బ్యాంకుకి ఉత్తరాలకి అంటించి వస్తాయి. వాటిని మేం సేకరించి ఉంచుతాం. మర్నాడు మధ్యాహ్నం నేను మళ్లీ ప్రెసిడెంటుని కలవటానికి వెళ్లాను. ఆయన కొడుకు కోసం కొన్ని స్టాంపులు తీసుకొచ్చానని లోపలికి కబురు పెట్టాను. అప్పుడు నాకు వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానం దొరికిందా? అందుకు సందేహమా? ఆయన ఎన్నికలకి నిలబడుతున్నా కూడా అంత ఉత్సాహంగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఉండేవాడు కాదు. ఆయన మొహం నవ్వుతూ వెలిగిపోయింది. ఎంతో ఆత్మీయంగా ప్రవర్తించాడు. ఆ స్టాంపుల్ని చేత్తో నిమురుతూ, మా అబ్బాయి జార్జి వీటిని చూసి ఎంతో సంతోషిస్తాడు అన్నాడు. ఇది చూడండి, ఈ స్టాంపు చాలా అపురూపమైనది అన్నాడు. అరగంట సేపు మేమిద్దరం స్టాంపుల్ని చూస్తూ, ఆ పిల్లవాడి ఫోటో చూస్తూ గడిపాం. ఆ తర్వాత నాకు కావలసిన సమాచారం, తాలూకు వివరాలన్నీ ఇవ్వటానికి ఆయన గంట సేపు నాతో గడిపాడు. అది నేను ఆయన్ని ఏమీ అడగకుండా తనంతట తానే అన్నీ నాకు చెప్పాడు. తనకి తెలిసిన వివరాలన్నీ నాకు చెప్పేశాక తన కింద పనిచేసేవారిని పిలిచి వాళ్లని అడిగాడు. కొంతమంది మిత్రులకి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో వివరాలు, రిపోర్టులు, ఉత్తరాలు ఇచ్చాడు. వార్తాపత్రికల రిపోర్టర్ల భాషలో చెప్పాలంటే నాకొక పెద్ద స్కూప్ దొరికిందనాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. సిఎం నేప్లే జూనియర్ అనే అతను ఫిలడెల్ఫియాలో కొన్నేళ్లబాటు ఒక చైన్ స్టోర్స్ సంస్థ వాళ్లకి ఇంధనం అమ్మాలని ప్రయత్నించాడు. కానీ ఆ చైన్ స్టోర్స్ కంపెనీ ఇంకో ఊళ్ళో ఉన్న వర్తకుడి దగ్గర ఇంధనం కొనేవారు. పైగా నేప్లే ఆఫీసు గుమ్మం ముందునుంచే దాన్ని ఎత్తించుకుని తీసుకెళ్లేవారు. ఒకరోజు రాత్రి నేప్లే నా విద్యార్థుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. చైన్ స్టోర్స్ మీద ఆయనకున్న కసిని వెళ్లగక్కాడు. దేశానికే అవి పెద్ద శాపం అని వాటి పైన ముద్రవేశాడు. కానీ అతనికి తాను వాళ్లకి ఇంధనం అమ్మలేకపోవటం ఇంకా ఆశ్చర్యంగానే. అప్పుడు నేను అతనితో ఇంకో రకమైన చిక్కాలు ప్రయత్నించమని అన్నాను. క్లుప్తంగా చెప్పాలంటే జరిగింది ఇది. క్లాసులో విద్యార్థులకి ఒక చర్చ ఏర్పాటు ఉంది చేశాం. దేశమంతా విస్తరించిన ఈ చైన్ స్టోర్స్ వల్ల మంచి కన్నా హానే ఎక్కువగా జరుగుతోందా అనేది చర్చాంశం. నేను చెప్పగా నేప్లే ప్రతికూలంగా మాట్లాడటానికి ఒప్పుకున్నాడు. చైన్ స్టోర్స్ తరపున తాను మాట్లాడటానికి ఒప్పుకుని తాను ఎంతో అసహించుకునే చైన్ స్టోర్స్ సంస్థకి చెందిన ఒక కార్యనిర్వాహకుడి దగ్గరకి వెళ్లాడు. అతను ఆ కార్యనిర్వాహకుడితో, నేను మీకు ఇంధనం అమ్మటానికి రాలేదు, మీ నుంచి ఒక సహాయం కోరి ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ తరువాత అతను వాళ్లు చేయబోయే చర్చ గురించి కూడా చెప్పాడు. నేను మీ సహాయం కోసం వచ్చాను. నాకు కావలసిన వివరాలివ్వటానికి మీరు తప్ప ఇంకెవరూ లేరని అనుకుంటున్నాను. నాకీ చర్చలో గెలవాలని చాలా ఆతురతగా ఉంది. మీరు నాకీ విషయంలో సహాయం చేయగలిగితే నేను మీకు ఎంతో కృతజ్ఞుడనై ఉంటాను అన్నాడు. నేప్లే మాటల్లోనే ఆ తర్వాతేం జరిగిందో వినండి. నేను ఈ వ్యక్తితో మాట్లాడటానికి ఒకే ఒక నిమిషం కావాలని అడిగాను.
దానికి ఒప్పుకునే అతను నన్ను కలవటానికి ఒప్పుకున్నాడు. నా సమస్య గురించి చెప్పాక అతను నన్ను కూర్చోమని, నాతో సరిగ్గా గంటా 47 నిమిషాలు మాట్లాడాడు. చైన్ స్టోర్స్ గురించి పుస్తకం రాసిన ఇంకో ఆఫీసరుని తన గదికి రమ్మని పిలిచాడు. నేషనల్ చైన్ స్టోర్స్ అసోసియేషన్ కి రాని ఆ విషయానికి సంబంధించిన చర్చ తాలూకు కాపీని నాకు తెప్పించి ఇచ్చాడు. చైన్ స్టోర్స్ జనానికి ఎంతో గొప్ప సేవ చేస్తోందని ఆయన ఉద్దేశం. కొన్ని వందల సంఘాలకి తను చేస్తున్న సేవ గురించి ఆయన చాలా గర్వపడుతున్నాడు. మాట్లాడుతున్నంత సేపు ఆయన కళ్లల్లో ఒక విధమైన మెరుపు కనిపిస్తూనే ఉంది. నేను కలలో కూడా ఊహించని విషయాల గురించి ఆయన నా కళ్ళు తెరిపించాడన్న నిజాన్ని నేను ఒప్పుకు తీరాల్సిందే. నా ఆలోచన విధానాన్ని ఆయన పూర్తిగా మార్చేశాడు. నేను సెలవు తీసుకొని వెళుతున్నప్పుడు అతను నాతోబాటు తలుపుదాకా వచ్చాడు. తన చేతిని నాభుజం చుట్టూ వేసి, వాదోపవాదాల చర్చలో నేను సంగతి చెప్పమని అన్నాడు. చివరిగా, వసంత ఋతువు వచ్చాక నన్ను మళ్లీ బాగా మాట్లాడాలని ఆశిస్తున్నానన్నాడు. ఫలితం తెలిశాక తనని మళ్లీ కలిసి ఏ అనుకుంటున్నాను అన్నాడు. కలుసుకో, మీ కంపెనీ వాళ్లకు ఇంధనం కోసం ఆర్డరు ఇవ్వాలని. అది నాకొక మహాద్భుతంగా కనిపించింది. నేను ఏమి అనకుండానే అతను నేను పనిచేసే కంపెనీ నుంచి ఇంధనం కొంటానని తనంతట తానే ప్రస్తావించాడు. 2 గంటల్లోనే నేను అతని పట్ల ఆసక్తి కనబరచటం వల్ల ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాను. నా పట్ల, నేను అమ్మే వస్తువుల పట్ల అతనికి ఆసక్తి కలిగించటానికి పదేళ్లపాటు నేను ప్రయత్నించి ఉన్నా కూడా ఇది సాధ్యమయ్యేది కాదు. మిస్టర్ నేప్లే, మీరేమి కొత్త నిజాన్ని కనుక్కోలేదు. క్రీస్తు పుట్టుకకి 100 క్రితమే ఒక ప్రముఖ రోమన్ కవి పుబ్లిలియస్ సైరస్ ఇలా అన్నాడు. ఎదటివారు మనమీద ఆసక్తి చూపించినప్పుడే మనం కూడా వారిపట్ల ఆసక్తిని కనబరుస్తాం. ఇతర మానవ సంబంధాల్లోలాగే మనం చూపే ఈ ఆసక్తిలో నిజాయితీ ఉండాలి. ఆసక్తి చూపే వ్యక్తికే కాక ఎవరిపైన ఆసక్తి చూపుతున్నామో వారికి కూడా లాభం చేకూరాలి. అది రెండు వైపులా మనుషులు ప్రయాణించే వీధి. ఇరుపక్షాలు లాభం పొందుతాయి. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ కి చెందిన మార్టిన్ గిన్స్బర్గ్ మా క్లాసులో ఉండేవాడు. ఒక నర్స్ తన మీద చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ తన జీవితాన్నే ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో దాన్ని గురించి అతనిలా చెప్పాడు. ఆ రోజు థాంక్స్ గివింగ్ డే, అప్పుడు నాకు 10 ఏళ్ళు. నేను అప్పుడు ఆ ఊరి ఆస్పత్రిలోని సంక్షేమ భాగం విల్ఫేర్ వింగ్ లో ఉన్నాను. నాకు మర్నాడు ఒక పెద్ద ఆపరేషన్ కావలసి ఉంది. ఆ ఆపరేషను ఎముకలకి సంబంధించినది. ఆపరేషన్ తర్వాత నెలల తరబడి నేను మంచం మీదే ఉండాలని, నొప్పి భరించాలని, కోలుకోవటానికి ప్రయత్నించాలని నాకు తెలుసు. మా నాన్న చనిపోయాడు. నేను మా అమ్మ చిన్న అపార్ట్మెంటులో ఉండేవాళ్లం. సంక్షేమ శాఖ మా అవసరాలు తీరుస్తోంది. ఆ రోజు మా అమ్మ నన్ను చూడటానికి ఆస్పత్రికి రాలేకపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ నేను ఒంటరితనాన్ని, దుఃఖాన్ని, భయాన్ని భరించలేని స్థితికి చేరుకున్నాను. మా అమ్మ ఒక్క ఇంట్లో కూర్చొని నా గురించి బెంగపడుతూ ఉంటుందని నాకు తెలుసు. ఆమెని ఓదార్చేవారెవరూ ఉండరు. ఆమెతో కలిసి భోంచేసేవారెవరూ ఉండరు. థాంక్స్ గివింగ్ డే డిన్నర్ తినటానికి ఆమె దగ్గర డబ్బులు కూడా ఉండవని నాకు తెలుసు. నా కళ్లల్లోకి నీళ్లు పెల్లుబికాయి. నేను నా మొహాన్ని దిండు కింద దాచుకొని దుప్పటి ముసుగు పెట్టుకున్నాను. నిశ్శబ్దంగానే వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ ఏడుపుకి నా ఒళ్లంతా కుదిపేసినట్టయి నొప్పి పుట్టింది. స్టూడెంటు నర్సుగా పనిచేస్తున్న ఒక యువతి నా వెక్కిళ్ళు విని నా దగ్గరకొచ్చింది. నా మొహం మీదున్న దుప్పటి తొలగించి నా కన్నీళ్లు తుడవసాగింది. తనెంత ఒంటరిగా ఉందో నాకు చెప్పింది.
ఆ రోజు తన కుటుంబంతో గడిపే అవకాశం ఆమెకి లేదని, డ్యూటీ చేయాలని అంది. నాతో కలిసి భోంచేస్తావా అని నన్నడిగింది. ఆమె రెండు పళ్ళాలలో ఆహారం తీసుకొచ్చింది, టర్కీ కోడి ముక్కలు, ఉడికించిన బంగాళాదుంపలు, క్రాన్ బెర్రీ సాస్, ఐస్ క్రీము. ఆమె నాతో కబుర్లు చెబుతూ నా భయం పోగొట్టటానికి ప్రయత్నించింది. సాయంకాలం 4 గంటలకి ఆమె డ్యూటీ ముగించి ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ ఆమె దాదాపు రాత్రి 11 గంటల వరకు నా దగ్గరే కూర్చుంది. నాతో ఏవేవో ఆటలు ఆడింది, నా పక్కనే కూర్చొని, నేను నిద్రపోయే వరకు నాతో కబుర్లు చెబుతూనే ఉంది. ఆ తర్వాత ఎన్నో థాంక్స్ గివింగులు వచ్చాయి, వెళ్ళాయి. కానీ ఈ ఏడాది కూడా నా 10 ఏళ్లప్పటి ఆ అనుభవాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేను. నా బాధ, భయం, ఒంటరితనాన్ని పోగొట్టిన ఆమె ఆప్యాయత, సున్నితమైన మనస్తత్వం నేను మరవలేను. ఆమె చూపించిన దయవల్లే నేను వాటిని భరించగలిగాను. మిమ్మల్ని ఇతరులు అభిమానించాలనుకుంటే, నిజమైన స్నేహాన్ని పెంపొందించుకోవాలని వారు కోరుకుంటున్నట్టయితే, ఇంకొకళ్ళకి సాయం చేస్తూ మీకు మీరు సాయం చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది సిద్ధాంతాన్ని గుర్తుంచుకోండి. సిద్ధాంతం 1, ఎదుటివారిలో నిజమైన ఆసక్తిని కనబరచండి. అధ్యాయం 2, వెంటనే ప్రభావితం చేయడానికి సులువైన పద్ధతి. న్యూయార్క్లో ఒక విందు భోజనం ఏర్పాటైంది. అక్కడికి వచ్చిన వారిలో ఒక స్త్రీకి వారసత్వంగా బోలెడంత డబ్బు లభించింది. ఆమె అందరూ తనని మెచ్చుకునేలా ప్రవర్తించాలని తెగ ఆరాటపడింది. ఆమె బోలెడంత డబ్బు ఖర్చు చేసి అరుదుగా దొరికే జంతువుల చర్మాలలో చేసిన దుస్తులు, వజ్రాలు, ముత్యాలు కొన్నది. కానీ ఆమె తన ముఖం అందంగా కనబడటానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. ఆమె ముఖంలో కోపము, స్వార్థము లొంగి చూస్తున్నాయి. అందరికీ తెలిసిన ఒక సత్యాన్ని ఆమె గ్రహించలేదు. అదేమిటంటే, ఒక వ్యక్తి అతని ఒంటి మీద ధరించే బట్టల కన్నా అతని ముఖం మీద ధరించే భావం, అంటే అతని ముఖవైఖరి, ఎంతో ముఖ్యమైనది అనే విషయం. తన చిరునవ్వు $1 మిలియన్ల విలువ చేస్తుందని చార్ట్స్ ష్వాబ్ నాతో అన్నాడు. బహుశా అతనికి ఈ సత్యం తెలిసి ఉంటుంది, ఎందుకంటే అతను సాధించిన అద్భుతమైన విజయానికి, అతని వ్యక్తిత్వము, అతనిలో ఉన్న ఆకర్షణ, ఎదుటివారు తనని ఇష్టపడేట్టు చేయగల సామర్థ్యము ఎంతో దోహదం చేసి ఉండాలి. అతని వ్యక్తిత్వంలో ఉన్న గొప్ప ప్రత్యేకత అతని చిరునవ్వు. అది ఎదుటివారిని సమ్మోహితుల్ని చేసేది. మాటల కన్నా చేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్క చిరునవ్వు ఎదుటివారితో, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నాకు ఆనందం కలగజేస్తావు, నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది అనగలదు. అందుకే కుక్కల్ని మనం అంతగా ప్రేమిస్తాం. మనల్ని చూడగానే అవి ఆనందం పట్టలేక మనమీదికి దూకుతాయి. మరి మనం వాటిని ప్రేమించటంలో ఆశ్చర్యమేముంటుంది? ఒక పసిపాప నవ్వు కూడా ఇటువంటి ప్రభావాన్నే కలిగిస్తుంది. మీరెప్పుడైనా డాక్టర్ వెయిటింగ్ రూమ్ లో మీ వంతు రావటం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారా? అక్కడ అందరూ విసుగు ముఖాలో తమని డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడా అని వేచి చూస్తూ కూర్చుని ఉంటారు. మిస్సూరీలోని రేటౌన్ అనే ఊళ్ళో డాక్టర్ స్టీఫెన్ కే ఫౌల్ అనే ఒక పశువుల డాక్టరు ఒకనాటి సంఘటన గురించి ఇలా చెప్పాడు. వసంత ఋతువులో ఒకరోజు ఆయన వెయిటింగ్ రూమ్ జనంతో కిక్కిరిసి ఉంది. అందరూ తమ పెంపుడు జంతువులకి టీకాలు వేయించటానికి తీసుకువచ్చారు. ఎవరూ మాట్లాడటం లేదు. బహుశా ఇక్కడ ఇలా వేచి ఉండి వ్యర్థం చేస్తున్న సమయాన్ని ఇంకెన్ని విధాలుగా వాడుకుని ఉండొచ్చా అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు. ఆయన ఒకరోజు క్లాసులో విద్యార్థులతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు.
ఇంకా ఆరేడుగురు తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చునుండగా ఒక యువతి తన 9 నెలల పాపని ఒక పిల్లి పిల్లని వెంట పెట్టుకుని లోపలికొచ్చింది. ఆమె ఒక పెద్ద మనిషి పక్కన కూర్చుంది. అతను మిగతా వారికన్నా ఎక్కువ విసుగ్గా ఉన్నాడు, చిర్రుబుర్రులాడుతున్నాడు. ఆమె అతని పక్కనే కూర్చోవటం అదృష్టమే. ఆమె వెళ్లి కూర్చోగానే ఆమె ఒళ్ళో ఉన్న పసిపాప తన పెద్ద పెద్ద కళ్లతో అతనివైపు చూసి పసిపిల్లల నైజగుణం చూపిస్తూ నోరంతా తెరిచి నవ్వింది. అప్పుడా పెద్ద మనిషి ఏం చేశాడనుకున్నారు మీరు? నేను అయితే ఏం చేస్తామో అతను అదే చేశాడు. ఆ పాపని చూసి అతను కూడా చిరునవ్వు నవ్వాడు. కొద్ది క్షణాల్లోనే ఆయన ఆ యువతితో ఆ పాప గురించి మాట్లాడసాగాడు, తన మనవల గురించి చెప్పాడు. ఇక వెంటనే వెయిటింగ్ రూమ్ లో ఉన్న వాళ్లందరూ ఈ సంభాషణలో పాలు పంచుకోసాగారు. అక్కడ అంతవరకు రాజ్యమేలిన చికాకు. ఉద్రిక్త పరిస్థితి మారిపోయి అందరూ హాయిగా ఆనందంగా మాట్లాడుకోసాగారు. అది ఒక దొంగ నవ్వ కాదు, అది ఎవర్నీ మోసం చేయలేదు. ఏదైనా పైపైన చూపించే ఆనందమని మనకు తెలిసినప్పుడు దానిని ఇష్టపడడం. నేను చెప్పేది మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు గురించి. మన మనసుల్ని ఆహ్లాదపరిచే నవ్వు ఆ పాపది, మనసులో నుంచి వచ్చే నవ్వు, బజార్లో మంచి ధర పలికే నవ్వు. మిషిగన్ యూనివర్సిటీలో మనస్తత్వశాస్త్రం బోధించే ప్రొఫెసర్ జేమ్స్ వి మెక్కౌన్నెల్ చిరునవ్వు గురించి తన అభిప్రాయాల్ని ఇలా చెప్పాడు. చిరునవ్వు నవ్వగల వాళ్ళు మంచి నిర్వాహకులుగాను, టీచర్లుగాను, విక్రయదారులుగాను రాణించగలరు. పిల్లలు సంతోషంగా పెరగాలంటే తల్లిదండ్రులు హాయిగా నవ్వగలిగిన వాళ్లై ఉండాలి. కోపంతో బొమ్మముడి వేయటంలో కన్నా చిరునవ్వు నవ్వటం ద్వారా మనం ఎదుటివారికి ఎక్కువ సమాచారాన్ని అందించగలం. అందుకే నేర్పించటం సాధ్యపడుతుంది. శిక్షించటం కన్నా ప్రోత్సహించటం ద్వారా విద్యార్థులకి మనం ఎంతో చక్కగా. న్యూయార్క్లోని వివిధ వస్తువులు వారికే ఒక పెద్ద స్టార్ లో ఉద్యోగాలు ఇచ్చే మేనేజర్ గా ఉన్న ఒక దుకాణంలో అమ్మకానికి ఒక మనిషిని ఎంచుకునేటప్పుడు అతనికి ఉద్యోగం ఇస్తానని తత్వశాస్త్రంలో డాక్టరేట్ చేసినా దిగులు మొహంతో ఆవక చదువు సంధ్యలు లేకపోయినా అందంగా చిరునవ్వు నవ్వగలిగినట్టయితే ఉన్న వ్యక ఉద్యోగం ఇవ్వమని ఉంది. ఒక మునవు చూపగల ప్రభావం చాలా శక్తివంతమైనది. అది మనకు జపించకపోయినా ననే. అమెరికాలోని టెలిఫోన్ కంపెనీలన్నీ తెలివన్ ప్రభావం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. దీన్ని టెలిఫోన్ ద్వారా అమ్మకం చేసే ఉద్యోగులందరూ ఉపయోగించుకుంటారు. ఈ కార్యక్రమంలో టెలిఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా చిరునవ్వు నవ్వమని వారికి సలహా ఇస్తారు. ఈ గొంతులో ఆ నవ్వు వినిపిస్తుందని వాళ్ళు అంటారు. ఓహయోలోని సిన్సినాటి అనే ఊళ్ళో ఉన్న ఒక కంప్యూటరు విభాగానికి మేనేజర్ గా పనిచేసే రాబర్ట్ క్రయర్ అనే వ్యక్తి ఎంతో కష్టపాఠ్యమైన ఉద్యోగానికి సరైన పని తాను ఎలా ఎంచుకున్నారో వివరించాడు. నా కంప్యూటర్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ చేసిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని నేను తీవ్రంగా ప్రయత్నించాను. పర్యు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఒక యువకుడికి ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయని వాకనిపించింది. ఎన్నిసార్లు అతనికి ఫోన్ చేశాక ఇతర కంపెనీల నుంచి కూడా అతనికి ఉద్యోగం ఇస్తామని పిలుపులు వచ్చాయన్న సంగతి నాకు తెలిసింది. ఆ కంపెనీలు నా కంపెనీ కన్నా పెద్దవి, పేరున్నది. అతను నా కంపెనీలో చేరతాననటం విని నేను చాలా సంతోషించాను. ఉద్యోగంలో చేరాక అతన్ని ఒక రోజు అన్ని కంపెనీల్లోనూ ఆ కంపెనీనే ఎందుకు ఎంచుకున్నావని అడిగాను. అతను ఒక్క క్షణం ఆలోచించి మిగతా కంపెనీల మేనేజర్లందరూ ఫాలో అంటీ ముట్టనట్టుగా వ్యాపార ధోరణిలో మాట్లాడారు. నాకా బోరని ఆత్మీయంగా కాక ఏదో వ్యాపార దృష్టిగా కనిపించింది.
కానీ నాతో మాట్లాడేటప్పుడు మీ గొంతులో నా పట్ల ఇష్టం ధ్వనించింది. మీరు నిజంగానే నాకు ఈ సంస్థలో ఒక స్థానం ఇవ్వటానికి ఎంతో ఇష్టపడుతున్నానని వాకనిపించింది అని జవాబిచ్చారు. మీరు నిశ్చింతగా ఉండవచ్చు, ఇప్పటికీ నేను పానులో మాట్లాడేటప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను. ఏ అమెరికాలోని ఒక అతిపెద్ద రబ్బర్ కంపెనీ చైర్మన్ తాను గమనించిన ఒక విషయాన్ని నాకు చెప్పారు. తాము చేసే పనిలో తమకి సరదాగాని ఆనందంగాని లేకపోతే దానిలో వారు సఫలీకృతులు కాలేరు. ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త పాత సామెతలని నమ్మారు. కష్టపడి పనిచేయటం ఒక్కటే మన కోరికలు తీరే మార్లు అనే సూత్రంలో ఆయనకు నమ్మకం లేదు. తమ వ్యాపారాన్ని కొనసాగించటంలో ఎంతో ఆనందం పొందటం వల్లనే విజయాన్ని సాధించిన వారెందర్నో నేనెరుగుదును. ఆ తర్వాత ఆ సరదా ఆనందము ఒక పనిగా మారటం వల్ల వాళ్లలో ఎటువంటి మార్పు వచ్చిందో కూడా నేను చూశాను. దాంతో ఆ వ్యాపారం మందగించింది. మిమ్మల్ని కలిసే వాళ్లకి సమయం సరదాగా గడవాలంటే మీకు వాళ్లని వాళ్లకి దానిలోని ఆనందం అంతా పోయింది. వాళ్లు విఫలులయ్యారు అని చెప్పాడు. కలవటంలో ఆనందం ఉండాలి. నేను కొన్ని వేల మంది వ్యాపారం చేసుకునే వాళ్ళని ఒక వారం రోజుల పాటు గంటగంటకి ఎవర్నో ఒకర్ని చూసి చిరునవ్వు నవ్వమని, ఆ తర్వాత నా క్లాసుకొచ్చి దాని ఫలితాన్ని చెప్పమని అడిగాను. అది ఏ విధంగా పనిచేసింది చూద్దాం. న్యూయార్క్ లో ఉన్న విలియం బి స్టెయిన్పట్ అనే నిలవల దళారి స్టాక్ బ్రోకర్ దగ్గర్నించి నాకి ఉత్తరం వచ్చింది. అతని సంగతి విడిగా, ఇతరుల అనుభవాలతో సంబంధం లేకుండా లేదు. నిజానికి కొన్ని వందల ఉదాహరణల్లో అది కూడా ఒకటి. అతను రాసిన ఉత్తరం ఇలా ఉంది: నాకు పెళ్ళై 18 ఏళ్లయింది. ఇన్ని ఏళ్లలోనూ నేను పొద్దున్న లేచినది మొదలు పనిలోకి వెళ్లే లోపల నా భార్యని చూసి చిరునవ్వు నవ్వింది చాలా తక్కువ. బహుశా మాట్లాడింది కూడా చాలా తక్కువే అనుకుంటాను. మహా అయితే 20-30 మాటలు మాట్లాడి ఉంటానేమో. మా బ్రాడ్వాలో నా కన్నా పెద్ద కోపిష్టివాడు, చీటికి మాటికి చిర్రుబుర్రులాడేవాడు ఉంటాడని నేననుకోను. మీరు చిరునవ్వుల గురించి నా అనుభవం మీద మాట్లాడమని అడిగినప్పుడు నేను ఒక వారం పాటు ప్రయత్నిద్దామని అనుకున్నాను. మర్నాడు ఉదయమే తల దువ్వుకునేటప్పుడు నా కోపిష్టి మొహాన్ని అద్దంలో చూసుకున్నాను. ఈ రోజు నువ్వు నీ మొహం మీద విసుగుని కోపాన్ని పూర్తిగా తుడిచి పారేయబోతున్నావు. నువ్వు చిరునవ్వు నవ్వబోతున్నావు, దాన్ని ఇప్పుడే మొదలు పెట్టబోతున్నావు అని నాకు నేనే చెప్పుకున్నాను. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ తినటానికి బల్ల దగ్గర కూర్చోగానే నా భార్యని గుడ్ మార్నింగ్ డియర్ అని పలకరించాను. ఆ మాట అనేటప్పుడు ఆమెని చూసి చిరునవ్వు నవ్వాను. ఆమె నా వాలకం చూసి ఆశ్చర్యపోవచ్చని మీరు నన్ను ముందే హెచ్చరించారు, కానీ మీరు ఆమె ప్రతిక్రియను తక్కువ అంచనా వేశారు. ఆమె దిగ్భ్రాంతి చెందింది, విత్తరపోయింది. అప్పుడు నేను ఇటువంటి ప్రవర్తనని నానుంచి ముందు మాట నిలబెట్టుకున్నాను. ఆమె తరచు ఎదురు చూడవచ్చని వివరించి చెప్పాను. ప్రతిరోజు ఉదయం నా స్వభావంలోని మార్పు వలన మా ఇంట్లో మరింత ఆనందం నిండింది. గత ఏడాదిగా లేని సుఖసంతోషాలు, నేనిలా చిరునవ్వు నవ్వటం మొదలు పెట్టిన 2 నెలలకే మా ఇంట్లో తాండవించాయి. నేను ఆఫీసుకి బయలుదేరినప్పుడు మా అపార్ట్మెంట్ లిఫ్టులో పనిచేసే కుర్రాన్ గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో పలకరిస్తున్నాను. వాచ్మాన్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నాను. సబ్వే బూత్ లో కాషియర్ దగ్గర చిల్లర మార్చేటప్పుడు అతన్ని చూసి కూడా చిరునవ్వు నవ్వుతాను. స్టాక్ ఎక్స్చేంజిలో నిలబడినావని చూసుకుంటున్నప్పుడు ఇంతకు ముందెన్నడూ నా మొహం మీద చిరునవ్వు చూడని వాళ్లు ఇప్పుడు చూస్తున్నారు.
త్వరలోనే వాళ్లందరూ కూడా నన్ను చూసి చిరునవ్వు నవ్వుతున్నారన్న సంగతి నేను గమనించాను. నా దగ్గరకి వచ్చి తమ ఫిర్యాదులు ఇబ్బందులు చెప్పుకునే వారిలో నేను ప్రసన్నంగా మాట్లాడతాను. నేను వాళ్ల మాటలు వింటున్నంతసేపు నా ముఖం మీద చిరునవ్వుని చెరగనివ్వను. ఈ విధంగా సర్దుబాట్లు సులభంగా జరుగుతాయన్నది నేను గమనించాను. ఈ చిరునవ్వులు నాకు ఎన్నో డాలర్లని సంపాదించి పెడుతున్నాయి. ఎన్నో డాలర్లు ప్రతిరోజును నేను పనిచేసే ఆఫీసులో కొంతభాగం ఒక దళారి తన కోసం తీసుకున్నాడు. అతని దగ్గర పని చేసే ఒక గుమాస్తా చాలా మంచి కుర్రవాడు. చిరునవ్వు మహాత్యాన్ని ఈ మధ్యనే గుర్తించిన నేను మానవ సంబంధాల గురించి ఈ మధ్యనే తెలుసుకున్న జీవిత సత్యాలని అతనికి తెలిపాను. అప్పుడతను, నేను ఆఫీసులోని సగభాగాన్ని ఉపయోగించుకోవటానికి మొదటిసారి వచ్చినప్పుడు నన్ను చూసి నేను ఉత్త కోపిష్టిననుకున్నానని చెప్పాడు. ఈ మధ్యనే నా గురించి తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పాడు. నేను నవ్వినప్పుడు నిజంగా మానవత్వం గల వ్యక్తిలా నా జీవితంలో కనిపిస్తానని అన్నాడు. నేను నా స్వభావంలోంచి విమర్శించే గుణాన్ని తీసిపారేశాను. ఇప్పుడు నిందించటానికి బదులు మెచ్చుకోలుని పొగడ్తని అందిస్తున్నాను. నాకేం కావాలనే దాన్ని గురించి మాట్లాడటం మానేశాను. నేనిప్పుడు అవతలి వ్యక్తికి ఏం కావాలన్నదాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ఈ గుణాలన్నీ విప్లవాత్మకమైన మార్పుని తీసుకువచ్చాయి. నేనిప్పుడు పూర్తిగా ఇంకో మనిషిని. చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాను. స్నేహం ఆనందం అనే నిధుల్ని సంపాదించుకున్నాను. చివరికి మనందరికీ కావలసినవి ఇవే కదా. మీకు నవ్వాలనిపించటం లేదా? మరేం చేస్తారు? సరే, రెండు పనులు చేయండి. ముందుగా బలవంతంగా నవ్వటం నేర్చుకోండి. మీరు ఒంటరిగా ఉన్నట్టయితే ఈల వేస్తూనో సన్నగా కూనిరాగం తీస్తూనో పాడుతూనో సమయాన్ని గదవటానికి కష్టపడి ప్రయత్నించండి. మీరు ఆనందంగా ఉన్నట్టు నటించండి. దాంతో మీకు నిజంగానే ఆనందం కలుగుతుంది. విలియం జేమ్స్ అనే మనస్తత్వవేత్త దీన్ని గురించి ఏమంటాడో చూద్దాం. మన చేతలు మన భావాల్ని వెన్నంటే ఉన్నట్టు తోస్తుంది, కాని నిజానికి చేతలు భావాలు కలగలిసే ఉంటాయి. చేతల్ని మన బుద్ధి అదుపులో ఉంచగలదు, కాని భావాలు అలా కాదు. వాటిని నియంత్రించటం మనోబలం వల్ల కాదు. అందుచేత మనం చేతల్ని నియంత్రించగలిగితే భావాలు వాటంతట అవే అదుపులోకి వస్తాయి. మరి బుద్ధిపూర్వకంగా ప్రసన్నంగా ఉండాలంటే, మనం సంతోషాన్ని పోగొట్టుకుని ఉన్నట్టయితే దానిని ఒకే ఒక రాజమార్గం ద్వారా సాధించుకోవచ్చు. అదేమిటంటే, మనం ఎంతో సంతోషంగా ఎప్పటినుంచో ఉన్నట్టు ప్రవర్తించటం, ప్రసన్నంగా మాట్లాడటం. ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు. దాన్ని పొందటానికి ఖచ్చితమైన మార్గం ఒకే ఒకటి ఉంది. అది మీ ఆలోచనలని కట్టుదిట్టం చేయటమే. బాహ్య పరిస్థితుల మీద ఆనందం ఎప్పుడూ ఆధారపడదు. అది మన మనసులోని భావాల పరిస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఆనందంగా గాని దిగులుగా గాని ఉండటానికి మీ దగ్గర ఏం ఉందని కాని, మీరు ఏ పని చేస్తున్నారనేది గాని, మీరెక్కడ ఉన్నారు అనేది గాని కారణాలు కానే కావు. వాటి అన్నిటి గురించి మీరేమనుకుంటున్నారనేదే కారణం అవుతుంది. ఉదాహరణకి, ఇద్దరు వ్యక్తులు ఒకే చోట ఉండొచ్చు, ఒకే పని చేస్తూ ఉండొచ్చు, ఇద్దరికీ దాదాపు సమానమైన డబ్బు హోదా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ వారిలో ఒక వ్యక్తి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, రెండో వ్యక్తి ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఎందుచేత? ఎందుకంటే వారిద్దరి మనోవైఖరిలో తేడా ఉండటం చేత. న్యూయార్క్
చికాగో లాసేంజలస్ వంటి మహాపట్టణాల్లో ఎయిర్ కండిషన్డ్ ఆఫీసుల్లో పనిచేసే వారి ముఖాల్లో ఉన్న సంతోషం వంటిదే. ఉష్ణ ప్రదేశాలలో పాతకాలం నాటి పనిముట్లతో పొలాల్లో పనిచేసే రైతుల ముఖాల్లో కూడా నేను చూశాను. షేక్స్పియర్ అన్నట్టు, ఈ లోకంలో మంచి చెడు అంటూ విడిగా ఏవీ లేవు, మన ఆలోచనలే వాటిలో ఆ తేడాలని సృష్టిస్తాయి. ఇమ్ అబ్రహం లింకన్ ఒకసారి ఇలా అన్నాడు, దాదాపు అందరూ తాము ఎంత ఆనందంగా ఉండాలని అనుకుంటారో అంత ఆనందంగానూ ఉంటారు. ఆయన అన్నది 100కి 100 పాళ్లు నిజం. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ రైలు స్టేషన్లో మెట్లెక్కుతూ ఈ నిజాన్ని రుజువు చేసిన ఒక స్పష్టమైన ఉదాహరణని నేను చూశాను. మెట్ల మీద నా ముందు 30-40 మంది కుంటి కుర్రవాళ్లు చేతి కర్రలతోనూ చంక కర్రలతోనూ నానా అవస్థాపడుతూ మెట్లెక్కుతున్నారు. వాళ్లలో ఒక పిల్లవాణ్ణి ఎత్తుకొని పైకి చేర్చవలసి వచ్చింది. అయినా వాళ్లందరూ నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉంటూ ఉండటం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ పిల్లల సంరక్షకుల్లోని ఒక వ్యక్తితో నేను ఈ సంగతి ప్రస్తావించాను. దానికి, అవునండి, మీరన్నది నిజమే. ఒక పిల్లవాడికి తాను జీవితాంతం కుంటివాడిగానే ఉండిపోవాలా అన్న నిజం తెలిసినప్పుడు అతనికి మొదట్లో పెద్ద ఆఘాతం తగులుతుంది. కాబీ దాన్ని అధిగమించిన తర్వాత అతను దాన్ని తన ప్రారంభం అని సరిపెట్టుకుంటారు. ఆ తర్వాత అతను క్రమక్రమంగా అందరి పిల్లల్లాగే సంతోషంగా ఉండగలుగుతాడు అని వివరణ ఇచ్చాడు. నాకు ఆ పిల్లల పట్ల ఎంతో గౌరవభావం కలిగింది. వాళ్ళు నాకొక గొప్ప పాఠం నేర్పారు. దీన్ని నేనెన్నటికీ మరిచిపోనని ఆశిస్తాను. ఒక ఆఫీసు గదిలో తలుపులన్నీ మూసుకొని ఒక్కరే కూర్చుని పనిచేయడంలో ఒంటరితనమే కాదు, ఆ కంపెనీలో పనిచేసే మిగతా వారితో స్నేహం చేసే అవకాశం కూడా అతనికి లభించదు. మెక్సికోలో గ్వాడలాజరా అనే ఊళ్ళో పనిచేసే సినియోరా మారియా గొంజాలెజ్ అనే ఆమెది కూడా ఇటువంటి ఉద్యోగమే. తను పనిచేసే కంపెనీలో ఉన్న మిగతా ఉద్యోగులు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవటం విన్నప్పుడల్లా వాళ్ల స్నేహనంబంధాలు ఆమెలో ఈర్వాభావాన్ని రగిలించేవి. ఉద్యోగంలో చేరిన కొత్తలో తనకి హాల్లో వాళ్ళెవరైనా ఎదురైతే ఆమె సిగ్గుతో చూపు పక్కకి తిప్పుకునేది. కొన్ని వారాలు గడిచాక ఆమె తన మనసులో ఇలా అనుకుంది, మారియా, ఆ స్త్రీలు నీ దగ్గరకి రావాలని నువ్వు అనుకోకూడదు. నువ్వే వాళ్ల దగ్గరకెళ్లి పలకరించాలి. ఆ తర్వాత ఒకరోజు ఆమె వాటర్ కూలర్ దగ్గర నీళ్లు తాగటానికి వెళ్లేప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతూ, హల్లో, బావున్నారా అని తనకి ఎదురుపడ్డ ప్రతి వ్యక్తిని పలకరించింది. దాని ప్రభావం వెంటనే కనిపించింది. వెనువెంటనే అందరూ నవ్వుతూ ఆమెని హల్లో అని మారు పలకరించారు. ఆ హాలంతా వెలుగుతో నిండిపోయినట్టనిపించింది. ఆమెకి తన ఉద్యోగం కూడా ఎంతో బావుందని అనిపించింది. పరిచయాలు పెరిగి స్నేహాలుగా పరిపక్వం చెందాయి. ఆమెకి తన ఉద్యోగము, జీవితము ఎంతో ఆనందంగాను ఆసక్తికరంగానూ మారిపోయాయి. ఎల్బర్ట్ హబ్బర్గ్ అనే వ్యాసకర్త, ప్రచురణకర్త ఇచ్చిన ఈ హితబోధని జాగ్రత్తగా చదవండి. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఎంత జాగ్రత్తగా చదివినా దాన్ని కార్యరూపంలో పెట్టకపోయినట్టయితే అది మీకు ఎందుకు పనికిరాదు. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడల్లా మీ చుబుకాన్ని కొని వెనక్కి లాక్కోండి, తలని నిటారుగా ఉంచండి, ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి, సూర్యరశ్మిలోని వెచ్చదనాన్ని అనుభవించండి, మీ స్నేహితుల్ని చిరునవ్వుతో పలకరించండి, షేహెండ్ ఇచ్చినప్పుడల్లా ఆత్మీయతను ప్రదర్శించండి, మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటారన్న భయాన్ని వదిలేయండి, మీ శత్రువుల గురించి ఆలోచిస్తూ ఒక్క నిమిషం సమయాన్ని కూడా వృధా చేయకండి,
మీరేం చేయాలని కోరుకుంటున్నారో దాని గురించి దృఢమైన నిశ్చయానికి రండి, ఆ తర్వాత ఏ మాత్రం తప్పుదారి పట్టకుండా లగ్యం వైపుకి సూటిగా ప్రయాణం సాగించండి. మీరు చేయాలని కొరుకుంటున్న పెద్ద పెద్ద గొప్ప పనుల మీదే మనసుని లగ్నం చేయండి. ఆ తర్వాత రోలు గడిచిపోతూ ఉంటే మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశాల్ని అచేతనంగానే దొరకపుచ్చుకుంటూ ఉంటారు. ప్రవహించి పోతున్న అలలలోంచి పగడపు పురుగు తనకి కావలసిన పదార్థాలన్నీ తీసుకున్నట్టే మీరు కూడా ప్రవర్తిస్తారు. సామర్థ్యము, నిజాయితీ, పరోపకారగుణము గల మనిషిగా మీరు తయారవ్వాలని కోరుకుంటున్నటైతే మీ మనసులో మిమ్మల్ని అలాగే ఊహించుకోండి. ఇక మీ మనసులో ఉన్న ఆ ఆలోచన క్షణం క్షణం మిమ్మల్ని అటువంటి వ్యక్తిగా మార్చటం మొదలు పెడుతుంది. ఆలోచనే అన్నిటికన్నా గొప్పది, ముఖ్యమైనది. సరైన మనోవైఖరిని అవలంబించండి. ధైర్యము, సూటిగా మాట్లాడటము, సంతోషంగా ఉండటము అలవరచుకోండి. సరైన పద్ధతిలో ఆలోచించటమంటే సృష్టించటమనే అర్థం. కోరిక వల్ల అన్ని సమకూరుతాయి, చేసే ప్రతి ప్రార్థన సఫలీకృతమవుతుంది. మన మనసులు దేనిమీద లగ్నమై ఉంటాయో మనం కూడా అదే విధంగా తయారవుతాం. మీ చుబుకాన్ని వెనక్కి తీసుకుని తల పైకెత్తుకుని తిరగండి. మనం దేవతలం, అపరిపక్వదశలో ఉన్న దేవతలం. ప్రాచీన కాలపు చైనా దేశస్థులు చాలా తెలివైన వారు. అంటే వాళ్లకి లోకం పోకడ చాలా బాగా తెలుసు. వారు చెప్పుకున్న ఒక సామెతని మనం కత్తిరించి మనకి ప్రతిదినం ఎదురుగా కనిపించే ఒక చోటులో అతికించుకోవాలి. ఆ సామెత ఇది: చిరునవ్వు నవ్వలేని మనిషి దుకాణం తెరవకూడదు. మీ నవ్వు మీ సహృదయతకి సంకేతం. మీ చిరునవ్వుని చూసే వారందరి జీవితాలు వెలుగులో నిండుతాయి. దాదాపు అన్ని విసుగు మొహాలు, కోపిష్టి మొహాలు, స్నేహం లేని మొహాలు చూసిన వారికి మీ చిరునవ్వు మబ్బుల్లోంచి తొంగిచూసే సూర్యుడిలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి తన యజమాని వల్ల ఒత్తిడికి గురై ఉన్నా, అతని ఖాతాదారులు పెట్టే ఇబ్బందులతో చికాగ్గా ఉన్నా, టీచర్లు తల్లిదండ్రులు లేక తన పిల్లలు తనని పీడించుకు తింటున్నా, ఒక చిరునవ్వు చాలు. జీవితం అంతా నిస్పృహతో కూడుకున్నదే కాదు అనే ధైర్యం అతనికి కలుగుతుంది. ఈలోకంలో ఇంకా ఆనందం మిగిలిందని అతను అనుకుంటాడు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోరు క్రిస్మస్రా ఎక్కువవటం వల్ల తమ దుకాణంలో పనిచేసే సేల్స్ కు ఒత్తిడికి గురవుతున్నారని గ్రహించి ఈ కింది ప్రకటనని పత్రికల్లో అచ్చువేయించింది. ఆ ప్రకటన ద్వారా ఒక సరళమైన మార్గాన్ని సూచించింది. క్రిస్మస్ సమయంలో చిరునవ్వుకి గల విలువ దానికి ఏమీ ఖర్చు చేయనక్కర్లేదు, కానీ అధిక లాభం పొందొచ్చు. దాన్ని తీసుకునేవారు ఇచ్చేవారిని పేదరికానికి గురి చేయకుండానే ధనవంతులు అవగలరు. అది ఒక్క క్షణమే ఉంటుంది, కానీ దాని ప్రభావం మట్టుకు ఒక్కసారి శాశ్వతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అది లేకుండా జీవించగలిగినంత ధనవంతులెవరూ ఉండరు. దీన్నించి లాభం పొంది ధనవంతులు కాలేనంత బీదవాళ్లు కూడా ఎవరూ ఉండరు. అది ఇంట్లో ఆనందాన్ని సృష్టిస్తుంది, వ్యాపారంలో సహృదయతని పెంచుతుంది, స్నేహానికి సరైన గుర్తింపు. అది ఆలసిపోయిన వారికి విశ్రాంతి, నిస్పృహ చెందిన వారికి వెలుగురేఖ, దుఃఖంలో ఉన్నవారికి సూర్యరశ్మి, ఎటువంటి సమస్యకైనా ప్రకృతి ప్రసాదించిన అతి ఉత్తమమైన విరుగుడు. అయినా దాన్ని కొనటం, యాచించటం, ఎరువు తెచ్చుకోవటం, దొంగిలించటం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వటానికి తప్ప మన దగ్గర దాచి ఉంచుకోవటానికి అది ఏమాత్రం పనికిరాదు. ఈ క్రిస్మస్ అమ్మకాల ఆఖరి నిమిషం రద్దీలో మా దుకాణంలో పనిచేసేవాళ్లు మరీ అలిసిపోయి దాన్ని మీకు ఇవ్వలేకపోయినట్టయితే మీ దగ్గరున్న దాన్ని వాళ్లకిచ్చి వెళ్లమని మేము మిమ్మల్ని అడగచ్చా?
ఎందుకంటే ఎవరి దగ్గరైతే ఇంకొకరికివ్వటానికి చిరునవ్వులు మిగలవో వారికే వాటి అవసరం మిగతా వారికన్నా ఎక్కువ. సిద్ధాంతం 2, చిరునవ్వు నవ్వండి.